ूपम साग्र जातम तम सजीव साद्वैतम सावधूतम परिजन सहितम कृष्ण चैतन्य चैतन्य देवम श्री राधा कृष्ण पादा श्री विशाखान्वितास्याम श्री कृष्णा करुणा पुला सिंधु दीन बंधु जगते गोपिका राधा कांता सप्तकांचन गौरंगी वृंदावनेश्वरी वृषभानुसुते देवी नमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च पतितानां पावनेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण नम ओं विष्णु पादाय कृष्ण प्रेष्ठाय भूतले भक्ति वेदांत स्वामी नमस्ते सारस्वते देवी निर्विशेष नमो भगवते हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण। हरे कृष्ण प्रभु जी हरे कृष्ण माता जी స్టార్ట్ చేద్దామండి. నిన్న 5 శ్లోకాలు చదివాము, 9వ అధ్యాయం 3వ స్కందం 9వ అధ్యాయంలో 5 శ్లోకాలు చదివాము. ఈరోజు 6వ శ్లోకం నుంచి చదువుదామండి. సో నిన్న బ్రహ్మదేవుడి యొక్క ప్రేయర్స్ స్టార్ట్ చేసాము. సో దాని కంటిన్యూషన్ ఈరోజు చూద్దామండి. తావద్భయం ద్రవిణ దేహ తావద్భయం ద్రవిణ దేహ వినిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎల్లోది 6వ శ్లోకం మాతాజీ, 9వ అధ్యాయం 6వ శ్లోకం. తావద్ భయం ద్రవిణ దేహం సుహృత్ सुहृन्निमित्तं शोकः स्पृहा परिभवो विपुलश्चलोभः तावन्ममेत्य तदवग्रह आर्तिमूलं यावन्नते अङ्घ्रिम् अभयं प्रवृणीतलोकः यावन्नते अङ्घ्रि अभयं प्रभुनीति प्रभुनीति लोकः ओ प्रभु प्रपंच जनुल समस्त भौतिक क्लेशములతో కలవరపడి ఉండి సర్వదా భీతాహుతులై ఉందురు. వారు ఎల్లప్పుడూ సంపద దేహము బంధువులను రక్షించుటకే యత్నింతురు. శోకముతోను మరియు అధర్మయుత కోరికలు సంపత్తితోనూ నిండియుండి వారు తమ కార్యములను పేరాశతో నేను నాధి అనడి నశ్వర భావములపై ఆధారపడి కావింతు. నీ అభయ చరణార విందముల ఆశ్రయము వరణంత వరకు వారు అట్టి క్లేశములతోనే నిండియుదురు. ఈ భౌతిక లోకంలో ఉండేటువంటి జీవుల గురించి చెప్తున్నారండి. వీళ్ళ గురించి ఏమంటున్నారు అంటే ఎప్పుడూ భయగ్రస్తులై ఉంటారు. ఎందుకు? ఈ భౌతికమైనటువంటి కష్టాలతోటి నిండిపోయి ఉన్నారు కాబట్టి.
ఏమిటంటే వాళ్ళు ఎప్పుడు ఎలాంటి ఆలోచనలో ఉంటారు అంటే, సంపద, శరీరానికి సంబంధించినటువంటి సుఖాలు, బంధువులు, వాళ్ళని రక్షించటం, ఇలాంటి ఆలోచనల్లోనే వాళ్ళు ఉంటున్నారు అని అంటున్నారు. మరి ఎప్పుడైతే మనకి ఇలాంటి కోరికలన్నీ ఉంటాయో, భౌతికమైనటువంటి కోరికలన్నీ ఉంటాయో, అప్పుడు ఆటోమేటిక్గా మనకి అధర్మం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో మనలో ఉండేటువంటి అధర్మయుతమైనటువంటి కోరికలు, ఇవన్నీ కూడా అసలు యాక్చువల్గా అధర్మయుత కోరికలు ఎందుకు అంటే, ఇవన్నీ భౌతికమైనటువంటి కోరికలు. మనిషి యొక్క జీవితం అనేది ఈ భౌతికమైనటువంటి విషయాల మీద ఉండిపోవడం కోసం ఉద్దేశించబడలేదు. మరి మన ఉద్దేశమే వేరు అయినప్పుడు, ఆ ఉద్దేశం కోసం కాకుండా వేరే భౌతికమైనటువంటి, అంటే ఈ మాయ యొక్క ప్రభావంతో నేను నాది అనేటువంటి భావనలో మన బంధువుల కోసం, మన మిత్రుల కోసం, మన సంపద కోసం, మన దేహసుఖాల కోసం మనం గనక ఏదైనా సరే కర్మలు చేస్తే, ఏదైనా సరే కోరికలు కోరుకుంటే అది అధర్మయుతమైనటువంటి కోరిక అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఎందుకు అంటే ధర్మం ఏమిటి? మనం భగవద్ధర్మానికి వెళ్ళడం, అది యాక్చువల్ ధర్మం. సో ఆ ధర్మాన్ని వదిలేసి అధర్మయుతమైనటువంటి కోరికల్లో మనము ఉండడం వలన ఈ యొక్క మిథ్యాహంకారం కూడా అందుకు కారణం అన్నమాట. సో మిథ్యాహంకారం అంటే మనం ఈ శరీరమే నేను అని అనుకునేటువంటి భావన. ఈ భావనలో ఉండడం వలన నశ్వర భావనలపై ఆధారము కావిద్దు అని చెప్తున్నారు. నేను నాది అనేటువంటి నశ్వర భావములపై ఆధారపడి ఉంటారు. అంటే నేను నాది అనేది అది శాశ్వతం కాదనమాట. శాశ్వతం కానిటువంటి దాని మీద మనం సుఖాన్ని వెతుక్కుంటున్నాము. మరి వీళ్ళందరూ కూడా ఇలాంటి ఆలోచన నుంచి ఎప్పుడు బయటపడతారు? ఎలా ఎప్పుడు బయటపడతారంటే, ఎప్పుడైతే భగవంతుడి యొక్క చరణాలని ఆశ్రయిస్తారో అప్పుడు వాళ్ళకి ఈ నశ్వర భావం అనేది పోతుంది. అప్పుడు వాళ్ళకి నాది నేను అనేటువంటి భావం పోయి మన ధర్మం ఏమిటో తెలుసుకొని అధర్మయుతమైనటువంటి కోరికల నుంచి బయటకు వచ్చి ధర్మయుతమైనటువంటి కోరికల్లోకి మనము వస్తాము. సో అది చెప్తున్నారనమాట బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క ప్రార్థనలో ఆ విషయాన్ని కూడా చెప్తున్నారు. అంటే ఎవరు ఆయనకి సరెండర్ ఎందుకు అవ్వట్లేదు, ఈ మాయలో ఉన్నటువంటి జనం ఎందుకు సరెండర్ అవ్వట్లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. మనుజుడు సంసార కలాపములకు చెందినటువంటి ఆలోచనలతోనే కలవరపడి ఉన్నచో శ్రీకృష్ణ భగవాను నామము, యశస్సు, గుణాదులనే ఎల్లప్పుడూ ఏ విధముగా చింతించగలడు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. సో ఎప్పుడు భగవంతుడినే ధ్యానించడం, ఎప్పుడు భగవంతుడు నామాన్నే జపించడం, ఇది ఎలా సాధ్యమవుతుంది? మేము ఎప్పుడు కూడా మాకున్నటువంటి సంసారం, మాకున్నటువంటి భౌతికమైనటువంటి కార్యకలాపాల్లో మేము బిజీగా ఉంటున్నాం కదా. మరి అలా ఉన్నప్పుడు మరి భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటిని ఎలా ధ్యానించాలి, ఎప్పుడు నిరంతరం మరి ఆయన ధ్యాసలోనే ఎలా ఉండాలి అని అడిగేటువంటి వాళ్ళు ఉండొచ్చు అని అంటున్నారు. భౌతిక జగమనందు ప్రతి ఒక్కడు సంసారముని ఎట్లు పోషించవలనా, సంపత్తిని ఎట్లు కాపాడవలనా, బంధుమిత్రాదులతో ఎట్లు సంబంధమును కొనసాగించవలనా అనే ఆలోచనలతోనే నిండి ఉండరు. ఆ విధముగా అతడు వర్తమాన స్థితిని కొనసాగింప యత్నించుచు సదా భయశోకములకు గురి అగుచుండును. ఈ ప్రశ్నకు సమాధానముగా బ్రహ్మదేవుడు పలికినటువంటి ఈ శ్లోకము మిగులు యుక్తముగా ఉన్నది. ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒక్కసారి తిరిగి చూసుకునేటువంటి విధంగా ఉందన్నమాట బ్రహ్మదేవుడు ఈ శ్లోకంలో మాట్లాడేటువంటి మాట. కరెక్ట్గా భగవానుడు, బ్రహ్మదేవుడు భగవానుడికి ఏం చెప్తున్నారో అదే విధంగా మనం ఉంటున్నాం, మన జీవితం ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి ఈ శ్లోకం వల్ల మనకి అర్థమవుతుందన్నమాట ఎలా ఉండాలి అనేటువంటి విషయం. భగవానుడి విశుద్ధ భక్తుడు తన గృహమునకు తాను యజమానినని ఎన్నడను తలపోయాడు. దేవదేవుని పరమ నియంత్రణకే అతను సమస్తమును అర్పణము కావించి ఆ విధముగా కుటుంబ పోషణము లేదా కుటుంబము వారి ప్రయోజనమును రక్షించుటయనడి భయము లేకుండను. ఎప్పుడైతే మొత్తం భగవంతుని మీదనే సరెండర్ అవుతామో మనకు భయం ఉండదు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లవాడు కూడా తండ్రి యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు, తండ్రి మీద మొత్తం భారం వదిలేసినప్పుడు ఆయనకి భయం ఉండదు. ఎప్పుడైతే మొత్తం నేనే చేయాలి, నా చదువు నేనే చదువుకోవాలి, నా కాళ్ళ మీద నేనే నిలబడాలి, నా కుటుంబాన్ని నేనే పోషించాలి అనేటువంటి స్టేజ్కి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఆ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లవాడికి మాత్రమే భయం అనేది ఉంటుంది అన్నమాట. సో మనం కూడా సర్వం కూడా భగవంతుడికి ఆశ్రయం ఇచ్చి భగవంతుడి ఆశ్రయంలో ఉండి భగవంతుడి మీదనే మనం భారం కనుక వదిలేస్తే మనకు ఆ భయం ఉండదు. ఎంతసేపటికి అర్రే నేనేం చేయాలి,
నేను ఎలా ఉండాలి, ఇప్పుడు నేను చేయకపోతే ఏమవుద్ది, నా కుటుంబాన్ని నేను ఎలా రక్షించుకోవాలి, ఇలాంటి ఆలోచనలో ఉన్నంత వరకు కూడా మనకి ఇది ఈ భయం అనేది తప్పదన్నమాట. ఆ సమర్పణ బుద్ధి కారణమున అతడు ఇక ఏమాత్రము సంపత్తి ఎడ ఆకర్షణను కలిగి ఉండడు. మొత్తం సర్వం భగవానుడే, భగవంతుడే మనకు ఆశ్రయం ఇచ్చారు, భగవంతుడే మన శక్తి, మనకు కావాల్సినది అన్ని భగవంతుడే చూసుకుంటారు. మనం మన కర్మ చేయాలి, మనం మన కర్మం చేస్తూ భగవంతుడికి అర్పిస్తూ కనుక మనం కర్మను చేస్తే మొత్తం భగవంతుడే చూసుకుంటారు అనేటువంటి ధ్యాసలో కనుక మనం ఉంటే, అప్పుడు మనకు అలాంటి బుద్ధి కనుక మనకు ఉంటే ఆటోమేటిక్గా స్లో స్లోగా మనకు సంపత్తి మీద, లేకపోతే మనం చేస్తున్నటువంటి భౌతిక కర్మల మీద ఆకర్షణ కూడా ఉండదు. ఇప్పుడు అలా చేయకపోతే ఆ కర్మల మీద ఆకర్షణ ఉంటుంది, ఆ కర్మల ద్వారా పొందినటువంటి సంపత్తి మీద కూడా ఆకర్షణ అనేది ఉంటుంది. ఒకవేళ ధనము పట్ల ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ అది ఇంద్రియ భోగము కొరకు కాక భగవత్ సేవ కొరకు అయి ఉండును. విశుద్ధ భక్తుడు సైతము సామాన్య మానవుని వలె ధనమును ప్రోగు చేయుట ఎందు ఆకర్షితుడైనట్లు ఉండవచ్చు. కానీ భేదం ఏమనగా భగవత్ సేవార్థమే భక్తుడు ధనమును సంపాదించగా సామాన్య మానవుడు తన ఇంద్రియ భోగార్థం ధనమును గడిపి. భక్తుడికి మరి అభక్తుడికి మధ్య తేడా, భక్తుడు కూడా భౌతికంగానే కనిపిస్తారు కదండి, భక్తుడు కూడా సంపాదిస్తున్నారు కదా, భక్తుడు కూడా ఆఫీస్కి వెళ్తున్నారు, భక్తుడు కూడా బిజినెస్ చేస్తున్నారు, భక్తులు కూడా సంపాదిస్తున్నారు కదా, మరి భక్తుడికి అభక్తుడికి తేడా ఏంటి, అభక్తులు కూడా అదే చేస్తున్నారు కదా అని అనొచ్చు. కానీ ఇక్కడ ఏమిటి అంటే వాళ్ళ అంతిమమైనటువంటి ధ్యేయం, ఆ సంపాదనకి లక్ష్యం ఏమిటి అంటే భగవత్ సేవ. సో ఇప్పుడు భక్తుడు కూడా బిజీ లైఫ్లో ఉండొచ్చు, మార్నింగ్ టు ఈవినింగ్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, పని చేయొచ్చు, కానీ వచ్చినటువంటి సంపాదనతో ఆయన ఏం చేస్తున్నారు, అభక్తుడు చేసేటువంటి పనులు భక్తుడు కూడా చేస్తున్నాడా లేదా అనేది పరీక్షిస్తే అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఆయన సంపాదన అప్పుడు ఆటోమేటిక్గా ఆధ్యాత్మికం అవుతుంది. సో అది భగవత్ సేవగా అయిపోతుంది, ఆయన ఆయన కడపడేటువంటి కష్టం భగవత్ సేవ అవుతుంది అనమాట. చూడటానికి మాత్రం ఆ డిఫరెన్స్ మనకు కనపడదు, కానీ దాని ఫలితాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేటువంటి దాని మీద ఆయన యొక్క కర్మ ఆధ్యాత్మికమైనటువంటి కర్మ లేకపోతే భౌతికమైనటువంటి కర్మ అనేటువంటిది డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఆ విధముగా భక్తులచే కావింపబడు ధనార్జనము కలతలకు కారణము కాబోదు, అంటే లౌకికునకు అది కలత కారణమే. విశుద్ధ భక్తులు సమస్తమును భగవత్ సేవాభావమునే అంగీకరించడి కారణము ధన సంచయము అనే విషపు కోరలు పెరికివేయబడి ఉండును. విషపు కోరలు పెరికివేయబడినటువంటి పాము మరియు మనిషిని కాటువేసినప్పటికీ ప్రమాదకర ప్రభావం ఏదీను ఉండబోదు. అదే విధముగా శ్రీకృష్ణ భగవానుని కార్యార్థమై సంచయము చేయబడినటువంటి ధనము విషపు కోరలను కలిగి ఉండదు, తత్కారణము దాని ప్రభావం ప్రాణాంతకము కాబోదు. అనగా విశుద్ధ భక్తుడు ఈ ప్రపంచంలో సామాన్య మానవుని వలె నిలిచి ఉన్నప్పటికీ లౌకిక కలాపముల యందు ఎన్నడను చిక్కుబడడు. ఇదండి డిఫరెన్స్ ఇదనమాట. ఒక పాముకి కోరలు తీసేసిన తర్వాత దాని విషం ఏ విధంగా అయితే ప్రభావితం చూపించదో ఆ విధంగా భక్తుడు చేసేటువంటి కర్మల వల్ల వచ్చేటువంటి ధనం యొక్క ప్రభావం భక్తుడి మీద ఉండదు, ఎప్పుడూ కూడా అది లౌకికంగా ఉండదు. ఎందుకు, భగవంతుడి సేవ కోసం నేను కర్మ చేస్తున్నాను, భగవంతుడి సేవకే నేను వచ్చినటువంటి కర్మఫలాన్ని ఉపయోగిస్తాను అనేటువంటి భావనలో ఉన్నప్పుడు మొత్తం భగవానుడే. ఒకవేళ ఆ కర్మ యొక్క ఫలం పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా కానీ దానివల్ల రియాక్షన్ అనేది ఉండదు ఆ మనిషికి, అంటే నష్టము లాభము అనేటువంటి దాని మీద రియాక్షన్స్ ఉండవు. ఎందుకు, ఇది భగవంతుడి కోసం చేస్తున్నాను, వస్తే భగవంతుడికి, రాకపోతే భగవంతుడు అది కోరుకోలేదు. సో ఆ భావంలో ఉంటారనమాట. అదే భౌతికమైన కర్మలు చేసి లౌకికంగా ఉండేటువంటి వాళ్ళ కర్మలు అలా ఉండవు. నష్టపోతే యాంగ్జైటీ పెరిగిపోతుంది, ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది, వాళ్ళలో కోపం పెరిగిపోతుంది, వాళ్ళు ఇంకా ఏదో తప్పు చేసినా సరే ధనాన్ని ఆర్జించాలి అనేటువంటి భావంలోకి వెళ్ళిపోతారు. అది భక్తుడికి అభక్తుడికి ఉన్నటువంటి తేడా అనమాట, అంటే తప్పు చేసేటువంటి గుణం పెరిగిపోతుంది అనమాట. సో అలా ఉండడం వలన అంటే ఆ ధనము అనేటువంటిది విషంతో సమానం అనమాట. విషం ఉన్నటువంటి పాము ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఆ విధంగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే కోరలు తీసేసిన పాముకి విషం ఉన్న కోరలు తీయనటువంటి పాముకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఈ ధనంలో ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 7th శ్లోకం అండి. దేవేన తే హత ధియో దేవేన తే హత ధియో భవతః ప్రసంగాత్ భవతః ప్రసంగాత్
सर्वाशुभोपशमनाद् सर्वाशुभोपशमनाय विमुकेन्द्रियामे विमुकेन्द्रियाये विमुकेन्द्रियाये कुर्वन्ति कामसुकले कुर्वन्ति कामसुकले कुर्वन्ति कामसुकलेशम् कुर्वन्ति कामसुकलेशम् लवायधीनाम् लवायधीनाम् लोभाभिभूतमनसः लोभाभिभूतमनसः अकुशलानि शश्वत् अकुशलानि शश्वत् దేవా నీ దివ్య కర్మల యొక్క పరమ మంగళకరమగు శ్రవణ కీర్తనములు లోపించిన వారులు నిక్కముగా పరమ దౌర్భాగ్యులు సద్బుద్ధి విహీనులు అయి ఉన్నారు. తొమ్మిదవ అధ్యాయం ఏడవ శ్లోకం. పరమ దౌర్భాగ్యులు సద్బుద్ధిహీనులు అయి ఉన్నారు. లవమాత్ర కాలము ఇంద్రియ భోగమును అనుభవించు వారు ఆ అశుభ కార్యములందు నియుక్తులగుదురు. ఇక్కడ ఇంకా భౌతికంగా ఉండే వాళ్ళ గురించే ఇంకా మాట్లాడుతున్నాం. ఇందాక శ్లోకంలోనూ భౌతికంగా ఉండే వాళ్ళ గురించే మాట్లాడారు, ఇక్కడ కూడా భౌతికంగా ఉండే వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే భగవంతుడికి సంబంధించినటువంటి శ్రవణ కీర్తనములు అనేటువంటివి వాళ్ళకి ఉండవు. అంటే భగవంతుడి నామాన్ని జపించడం, భగవంతుడి నామాన్ని వినడం, భగవంతుడి కర్మలు లీలల్ని వినడం, ఇలాంటి కర్మలలో ఇలాంటి వాటిలో వాళ్ళు నియుక్తులు అవ్వరు. అందువల్ల వాళ్ళు పరమ దౌర్భాగ్యులు అంటున్నారు అనమాట. సద్బుద్ధి లేనటువంటి వాళ్ళు అని అంటున్నారు. అంటే భౌతికంగా మొత్తం ఇంకా పుట్టిన కాడించి పోయేంత వరకు లౌకికంగానే ఉండేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు పరమ దౌర్భాగ్యులు, వాళ్ళు సద్బుద్ధిహీనులు అంటే బుద్ధి లేని వాళ్ళు అని చెప్తున్నారు. లవమాత్రం అంటే వాళ్ళు పొందేటువంటి ఇంద్రియ భోగం ఏంటంటే ఎంతో మినిమం అనమాట. మనం పొందాల్సినటువంటి ఆధ్యాత్మిక లాభంతో కంపేర్ చేస్తే భౌతికమైనటువంటి లాభం మనం ఏదైతే పొందుతున్నామో, దేనికోసమైతే మన సమయం మొత్తం కూడా వృధా చేస్తున్నామో, ఏ ఇంద్రియ భోగం కోసమైతే మనం సమయం మొత్తం వృధా చేస్తున్నామో, అది ఆధ్యాత్మిక లాభంతో కంపేర్ చేస్తే చాలా స్వల్పం అనమాట. సో అలాంటి స్వల్పమైనటువంటి దానికోసం మనం అశుభ కార్యాలు చేస్తున్నాము. అంటే మొత్తం కూడా మోస ప్రవృత్తి, లేకపోతే తప్పు చేసేటువంటి గుణం. మనకు ఆధ్యాత్మికంగా పొందాల్సినటువంటి లాభం పొందకుండా ఉండేటువంటి కర్మలు చేస్తున్నారు. ఇది బ్రహ్మదేవుడు చెప్తున్నారు అనమాట. లౌకికంగా ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి విషయం, వాళ్ళకు వచ్చేటువంటి నష్టం ఏమిటి అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుందన్నమాట. ఇక తదుపరి ప్రశ్న ఏమనగా, శ్రీకృష్ణ భగవానుడి మహిమలు లీలలు శ్రవణ కీర్తనములు అనడి పరమ శుభకర్మల యొడ జనులు ఎందులకై విముఖతను కలిగి ఉందరు? ఈ ప్రశ్నకు గల ఏకైక సమాధానం వారు దౌర్భాగ్యులు అగుటయే. ఎందుకు శ్రీకృష్ణ భగవానుడి మీద ఆకర్షణ రాదు వాళ్ళకి? ఎందుకు వాళ్ళు భగవానుడి యొక్క నామాన్ని కీర్తించరు? ఎందుకు భగవానుడి యొక్క కర్మలని లీలల్ని శ్రవణం చేయరు? అంటే దానికి కారణం ఒకటే ఒకటి, వాళ్ళు దౌర్భాగ్యులు అయి ఉండడం వలన అని చెప్తున్నారు. కేవలం ఇంద్రియ భోగం కొరకై వారు కావించినటువంటి అపరాధ కర్మలు వలన కలిగినట్టి మానవాతీత నియంత్రణమే వారి దుర్భాగ్యమునకు కారణము. అయినను విశుద్ధ భక్తులు మాత్రం అట్టి దుర్భాగ్య జనుల యొడ కరుణనుగొని ప్రచారోద్యమ స్ఫూర్తితో వారిని భక్తి యోగ మార్గములని వినియోగింప యత్నించరు. అనగా కేవలం విశుద్ధ భక్తుల కరుణ ద్వారానే దౌర్భాగ్య జనులు దివ్య సేవా స్థితికి ఉద్ధరింపబడగలరు. ఇలాంటి వాళ్ళు ఎందుకు అలా ఉంటారంట అంటే ఇంద్రియ భోగం అనేటువంటి ఒకే ఒక విషయానికి వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఆ దౌర్భాగ్య స్థితిలో ఉంటారు. అలాంటి దౌర్భాగ్యులుని కూడా భక్తులు మాత్రం కరుణిస్తారు. ఎందుకు? వాళ్ళకు కూడా వాళ్ళల్లో కూడా భక్తిని తీసుకొచ్చి వాళ్ళను కూడా వాళ్ళ యొక్క మానవ జన్మని ఉద్ధరింపబడేటట్టు చేయడం కోసం భక్తులు ప్రచార కార్యక్రమం చేస్తారు. భగవంతుడికి సంబంధించినటువంటి ప్రచారం అలా చేయటం వల్ల వాళ్ళు కొంతవరకైనా కానీ ఈ లౌకికత్వాన్ని వదిలి ఆధ్యాత్మికత్వం వైపు రాగలుగుతారు. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా ఆ మరుసటి జన్మలో అయినా కానీ పురోవృద్ధి చెందుతారు అనేటువంటి, అంటే ఆధ్యాత్మిక పురోవృద్ధి చెందుతారు అనేటువంటి ఉద్దేశంతో భక్తులు వాళ్ళ మీద కరుణ చూపిస్తారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఈ దౌర్భాగ్య జనుల్ని దివ్య సేవా స్థాయికి తీసుకురావాలి, అది భక్తుడి యొక్క కార్యం. అలాంటి వాళ్ళనే వైష్ణవులు అంటారనమాట. వైష్ణవులు మాత్రమే ఇంకొక మనిషిని
వైష్ణవ స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. శత్రు త్రిధాతు భీరమా, శత్రు త్రిధాతు భీరమా, ముహురార్ధ్యమాన ముహురార్ధ్యమాన, శీతోష్ణవాత వర్షైర్ శీతోష్ణవాత వర్షైర్, ఇతరేతరాచ్ఛామాగ్నినాచ్యుతారుషాం సంపశ్యతో మనా ఉరుక్రమసీదతే మే, సంపశ్యతో మనా ఉరుక్రమసీదతే మే. ఓ ఉరుక్రమ, శీతోష్ణ వాతావర్షములు మరియు పెక్కు ఇతర కలత కారణముల తాకిడిచే నిరంతరము ఆకలి దప్పిక తీవ్రముగు చలి కఫము పిత్తములచే ఆ దీనులు కలవరపడియుందురు. తీవ్రముగు కామవేగము మరియు నిరంతర క్రోధముచే విహ్వలురయ్యుందురు. నేను వారి యెడ జాలిని కలిగి ఉన్నాను మరియు వారిని గూర్చి దుఃఖితుడనై ఉన్నాను. భగవంతుడి గురించి భగవంతుడికి చెప్తున్నారనమాట ఆయన. ఇలాంటి వాళ్ళని వాళ్ళు ఎలా అంటే శీతోష్ణ వాతావర్షములు అంటే శీతల సమయంలో అంటే చలి ఎండలు అయితే వర్షాలకి అంటే ఇంకా అలా ఆ విధంగా ఇంకా వేరే ఇతర కారణాల వల్ల వాళ్ళు నిరంతరం కూడా కష్టపడుతున్నారు. ఆకలి దప్పిక తీవ్రమైనటువంటి చలి కఫము పిత్తము ఇలాంటి వాటితో కూడా కలవరపడుతుంటారు. తీవ్రమైనటువంటి కామవేగం ఉండడం వలన వాళ్ళలో కోపం కూడా పెరుగుతుందన్నమాట. కోపం ఎందుకు వస్తుంది అంటే కోరిక తీరనప్పుడు. సో కామం ఉన్నప్పుడు ఆ కామాన్ని మనం తీర్చుకోలేనప్పుడు అది కోపంగా మనం ప్రదర్శిస్తామన్నమాట. సో ఇలా ఉంటారు వీళ్ళు. వీళ్ళ మీద బ్రహ్మదేవుడు జాలిని చూపిస్తున్నారన్నమాట. వాళ్ళ గురించి ఆయన దుఃఖితుడయ్యాను అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అంటే వాళ్ళని కూడా అలాంటి స్థాయి నుంచి బయటపడేయాలి అనేటువంటిది బ్రహ్మదేవుడు కోరిక. ఎందుకు బ్రహ్మదేవుడు అలా కోరుకుంటున్నారు? బ్రహ్మదేవుడు శుద్ధ భక్తుడు కాబట్టి, బ్రహ్మదేవుడు గొప్ప వైష్ణవుడు కాబట్టి. బ్రహ్మదేవుడు మరియు అతని శిష్య పరంపరలో ఉన్నటువంటి జనులు వంటి విశుద్ధ భక్తులు బద్ధజీవుల కలతను దాంచి సదా చింతాగ్రస్తులై ఉందరు. అదే విషయం చెప్తున్నారు ప్రభుపాదుల వారు కూడా. సో ఎందుకు వాళ్ళు కలత చెందుతారు అని అంటే వాళ్ళకి వాళ్ళు భక్తులు కాబట్టి. సో వాళ్ళు భక్తులు కాబట్టి మిగిలినటువంటి వాళ్ళు భక్తులు కాలేకపోతున్నారు. మిగిలినటువంటి వాళ్ళు ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. అలాంటి లైఫ్ నుంచి వాళ్ళని బయటపడేయాలి అనేటువంటి దుఃఖం అనేది వాళ్ళలో ఉంటుంది అన్నమాట. మనస్సు దేహమునకు సంబంధించినవి, ప్రకృతి భీభత్సములకు సంబంధించినవి, అటువంటివే పలు ఇతర భౌతిక కష్టములకు సంబంధించినవి అయినటువంటి త్రివిధ తాపముల తాకిడిచే అట్టి బద్ధజీవులు దుఃఖితులై ఉందరు. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక మూడు రకాల కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళని ఇలాంటి మూడు రకాల దుఃఖాలతోటి దుఃఖితులయ్యేటువంటి బద్ధజీవులకు సంబంధించినటువంటి వీళ్ళ గురించి వాళ్ళు భక్తులు బాధపడతారనమాట. అట్టి కష్టముల ఉపశమనముకు తగినటువంటి ఉపాయమును తెలియకుండానే పీడిత జనులు కొన్ని మార్లు తమను తాము జనులకు నేతలుగా ప్రకటించుకుంటారు. ఇక దుర్భాగ్యులకు అనుయాయులు అట్టి నామమాత్రపు నాయకత్వమున మరిన్ని కష్టముల పాలు కావింపబడుదురు. అంటే యాక్చువల్గా ఇక్కడ నేతల గురించి కూడా మాట్లాడుతున్నారనమాట. యాక్చువల్గా నేతలే ఆధ్యాత్మికత లోపించినప్పుడు మరి వాళ్ళు పరిపాలించేటువంటి ప్రజలు కూడా అలానే ఉంటారు. సో ఇక్కడ నేతలకి కూడా తెలియదు ఎలా మనము ఈ యొక్క కష్టాల నుంచి బయటపడాలి అనేటువంటి విషయం. అందుకనే వాళ్ళ యొక్క ఫాలోవర్స్ కూడా అలాంటి వాళ్ళ నాయకత్వంలో ఉండి వాళ్ళు కూడా కష్టాలని అనుభవిస్తూ ఉంటారు. ఇది ఒక గుడ్డివాడు వేరొక గుడ్డివాడిని వాడికి దారి చూపుచూ గోతిలో పడవేయుట పోలినటువంటిది. కనుక కృష్ణ భక్తులు వారి ఎడ కరుణనుగొని సన్మార్గమును బోధించినచో వారి జీవితము నిష్ఫలములే కాగలవు. మూర్ఖులకు లౌకిక ఇంద్రియ భోగరతులను ఉద్ధరించడి బాధ్యతను స్వచ్ఛందంగా స్వీకరించిన భక్తులు బ్రహ్మదేవుని అంతగా శ్రీకృష్ణుని ఆంతరంగికులై ఉన్నారు. ఇక్కడ ఎవరైతే ఈ లౌకికులు ఉంటారో ఈ లౌకికులు నేతల యొక్క నేతల్ని ఫాలో అవుతూ
వాళ్ళు కూడా ఒక గుడ్డివాడి ఇంకొక గుడ్డివాడికి దారి చూపిస్తే ఏమవుతుందండి? ఇద్దరు గోతిలోనే పడతారు. సో అదే విధంగా ఈ నేతలు కూడా లౌకికంగానే ఉండి మరి సామాన్య ప్రజలకి కనుక వాళ్ళు దారి చూపిస్తే సామాన్య ప్రజల పరిస్థితి కూడా అంధకారంలోనే ఉండిపోతుంది. అలా ఉండకూడదు అని భక్తులు ఏం చేస్తారు, వాళ్ళని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తారనమాట. సో వాళ్ళని అంధకారం నుంచి బయటికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరంట భక్తులు? బ్రహ్మదేవుడు ఇలాంటి భక్తులు, ఈ బ్రహ్మదేవుడి పరంపరలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, లేకపోతే ఎనీ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఏ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ఫైనల్గా శ్రీకృష్ణ భగవానుడికి కనెక్ట్ అయి ఉంటారు. అంటే ఆ జ్ఞానం అనేది అక్కడి నుంచే వస్తుంది అనమాట. సో అలా ఏ పరంపరలో ఉన్నా సరే, నువ్వు కనుక ఇలాంటి బద్ధజీవుల్ని ఉద్ధరించేటువంటి కార్యక్రమంలో ఉంటే ఏమవుతుందంట, దానివల్ల లాభం ఏమిటంట, శ్రీకృష్ణ భగవానుడికి మనము ఆంతరంగికులం అవుతాం. శ్రీకృష్ణ భగవానుడికి మనము చాలా ఇష్టమైనటువంటి వాళ్ళం అవుతాం అనమాట. సో మనం భగవంతుడు మనల్ని ఇష్టపడే విధంగా మనం ఉండాలి. అప్పుడు మనకి ఏ కష్టము రాకుండా భగవంతుడు చూసుకుంటాడు. సో మనకు మన పిల్లలను కూడా మనం ఎక్కువ ఇష్టపడతాం కాబట్టే కదండి వాళ్ళకి ఏ కష్టం రాకుండా మనం చూసుకుంటాం. అలానే భగవానుడు కూడా మనల్ని కష్టం రాకుండా మన గమ్యాన్ని చేర్చాలి అంటే, చేరుకునే విధంగా మనల్ని ఉండాలి అంటే భగవంతుడికి ఇష్టపడేలా మనం ఉండాలి. భగవంతుడికి ఎప్పుడు ఇష్టం కలిగిద్దంట మన మీద? మనము బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే మిగిలినటువంటి బద్ధజీవులందరినీ కూడా ఉద్ధరించాలి అని ప్రయత్నం చేస్తున్నారో, ఆ విధంగా కనుక మనం కూడా ప్రయత్నం చేసినట్లయితే మనం కూడా భగవానుడికి ఇష్టమైనటువంటి వాడము అవుతాం. నెక్స్ట్ 9వ శ్లోకం అండి. యావత్ పృథక్త్వం ఇదమాత్మ ఇంద్రియార్థం. యావత్ పృథక్త్వం ఇదమాత్మ ఇంద్రియార్థం. మాయాబలం భగవతో జనయీష పశ్యేత్. మాయాబలం భగవతో జనయీష పశ్యేత్. తావన్న సంస్కృతిరసౌ ప్రతిసంక్రమేతాం. తావన్న సంస్కృతిరసౌ ప్రతిసంక్రమేతాం. వ్యర్థాపి దుఃఖ నివహం వహతి క్రియార్థం. వ్యర్థాపి దుఃఖ నివహం వహతి క్రియార్థం. దేవ, ఆత్మకు భౌతిక క్లేశములు అనునవి నిజముగా అస్తిత్వము లేనటివి. అయినను బద్ధజీవుడు దేహమును ఇంద్రియ భోగమునకు ఉద్దేశించబడినదిగా గాంచినంత వరకు నీ బాహ్యశక్తి చే ప్రభావితులై భౌతిక క్లేశముల చిక్కు నుండి బయటపడకూడు. ఈ భౌతికమైనటువంటి కోరికలు ఉన్నాయి చూసారండి, మనం భౌతికంగా మన ఇంద్రియాల యొక్క కోరికల్ని తీర్చడం కోసం మనం చేసేటువంటి కర్మల వలన ఆత్మకి ఎలాంటి లాభం ఉండదు. సో ఆత్మ ఇవన్నీ కోరుకోదు. సో ఆత్మకి భౌతికమైనటువంటి కోరికల వలన మనకి కలిగినటువంటి కష్టాలకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు మరి భౌతికమైనటువంటి ఇంద్రియ భోగాలకి ఉద్దేశించి వాళ్ళు చేసేటువంటి కర్మలు ఎందుకు చేస్తున్నారు అంటే, భగవానుడి యొక్క బాహ్యశక్తి వల్ల ప్రభావితం అవడం వల్ల. ఏంటి భగవానుడి యొక్క బాహ్యశక్తి అంటే? మాయ, ఈ భౌతిక ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుబడిపోవడం వల్ల మనం ఇలాంటి భౌతిక కర్మలు చేస్తూ మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడకుండా బద్ధులమై ఉన్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఈ 3 శ్లోకాల నుంచి చూస్తుంటే మనకి ఏమర్థమవుతుంది అంటే, మనం ఈ భౌతిక లోకంలో బద్ధులమై ఉండడానికి ఒకే ఒక కారణం ఏమిటి అంటే, మన యొక్క నిజస్వరూపం మనకు తెలియకుండా మన మాయ యొక్క ప్రభావంలో ఉండి మన ఇంద్రియ భోగాల కోసం మనం పనిచేయడం. భగవంతుణ్ణి తృప్తి పెట్టడం కోసం కాదు, భగవత్ సేవగా కాదు, మన ఇంద్రియాల సుఖం కోసం కనుక మనం పనిచేస్తూ ఉంటే అలాంటి వాళ్ళని లౌకికమైనటువంటి వాళ్ళు అంటారు. అలాంటి లౌకికమైనటువంటి వాళ్ళకి ఈ లౌకికమైనటువంటి కష్టాలు ఏదైతే ఉంటాయో అందులోనే ఉండిపోతారు, ఎప్పటికీ కూడా మళ్ళీ ఈ కష్టాల నుంచి బయటపడలేరు అని చెప్తారు. భౌతిక అస్తిత్వమునందున్నటువంటి జీవునితో వచ్చినటువంటి చిక్కంతా ఏమనగా, అతడు స్వతంత్రమగు జీవన భావనను కలిగి ఉండును. స్వతంత్రమైనటువంటి జీవన భావన అంటే మొత్తం నేనే, మొత్తం నా కోసమే చేస్తున్నాను, ఇది నాది, నా వల్లనే ఇదంతా జరుగుతుంది, నా వల్లనే సాధించిందంతా నేనే కష్టపడి సంపాదించాను అనేటువంటి భావన. నిజమునకు ఎల్లప్పుడూ అతడు దేవదేవుని నియమములపై ఆధారపడి ఉండవలసినది. కానీ భౌతిక శక్తి ప్రభావంచే బద్ధజీవుడు తనను తాను శ్రీకృష్ణ భగవాను సర్వశ్రేష్ఠత్వమునకు స్వతంత్రుడును అని తలచును. వాస్తవమునకు భగవాను కోరికలతో తనకు జతకూర్చుకున్నటయే అతని యొక్క సహజ స్థితి. కానీ ఆ రీతిగా చేయనంత వరకు
భవబంధపు గొలుసులలో అతడు చిక్కుబడిపోయి ఉండవలసియే వచ్చును. భగవద్గీత ఎందు తెలపబడినట్లుగా అతను మానసిక కల్పనలతో తయారైనటువంటి అన్ని విధములకు ప్రణాళికలను త్యజించవలసి ఉండదు. అనగా పరమ సంకల్పముతోనే జీవుడు తనను తాను జతపరచుకునవలను. భవబంధము నుండి బయటపడుటకు అదియే అతనికి తోడ్పడగలదు. అంటే మనం ఈ భవబంధము అంటే ఈ యొక్క భౌతిక లోకంలో ఉన్నటువంటి మనం ఈ తిప్పుల నుంచి మనం బయటపడాలి అంటే ఏం చేయాలంట, భగవంతుడితో జతపరచుకోవాలి మన కర్మల్ని. మన యొక్క సహజ స్థితిని మనం మెరుగుపరుచుకోవాలి. మన సహజ స్థితి ఏమిటి అంటే మన కోరికలని భగవానుడి యొక్క కోరికలతోటి జత చేయాలి. ఒకవేళ భగవంతుడికి ఇది ఇష్టం ఉండదు, ఇది భగవానుడి యొక్క కోరిక కాదు అన్నప్పుడు అది మనకు కూడా కోరిక అవ్వకూడదు. మన కోరిక ఎప్పుడు ఎలా ఉండాలి, ఓకే నేను ఇది చేస్తే భగవంతుడికి నచ్చుతుందా, భగవంతుడికి ఇష్టమా, భగవంతుడు ఒప్పుకుంటారా. ఒకవేళ భగవానుడికి అంటే నియమ నిబంధనలోనే ఉండి భగవంతుడు ఇష్టపడే విధంగా కనుక కర్మ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మనం భగవంతుడితో జతకూర్చి మనం కర్మ చేసినట్లు అవుతుంది. అలా చేయడం, అలా చేసేటువంటి కర్మలను యోగం అంటారు. సో అలా యోగం అంటే భగవంతుడి కోసం చేసేటువంటి కర్మ. సో భగవంతుడి తృప్తి కోసం చేసేటువంటి కర్మ. సో అలా కర్మ చేయడం వల్ల, అలా కర్మ చేయకపోతే చిక్కుబడిపోయే ఉంటాం అన్నమాట. భగవద్గీతలో కూడా అదేవిధంగా చెప్పబడి ఉంది. సో మనం మానసిక కల్పనలతో, మనం భగవద్గీతలో ఏమని చెప్పారంటే మన మానసిక కల్పనలతో తయారైనటువంటి అన్ని విధాల ప్రణాళికలని కూడా త్యజించాలి. మనం మన భవిష్యత్తు కోసం కూడా ప్రణాళికలు చేస్తాం కదండి. ఎలాంటి ప్రణాళికలు, మనం ఉండేటువంటి 100 సంవత్సరాల కోసం మనం 500 సంవత్సరాలకు సరిపడ ప్రణాళికలు వేస్తాం అనమాట. సో ఇలా ఉండాలి, అలా ఉండాలి, రిటైర్మెంట్ జీవితం ఇలా ఉండాలి, రిటైర్మెంట్ తర్వాత ఇలా ఉండాలి, అలా ఎన్ని ప్రణాళికలు వేస్తామంటే ఈ ప్రణాళికలన్నీ కూడా 1 ఇల్లు 2 ఇల్లు 100 ఇల్లు అలా ప్రణాళికలు వేసి మనం సెక్యూర్ చేసుకుంటాం అనమాట మన లైఫ్. సో అలాంటి ప్రణాళికలు వేసి చేసేటువంటి కూడా భగవత్ సంకల్పంతో ఒక్క క్షణంలోనే కూలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అనమాట. సో అలాంటి తాత్కాలికమైనటువంటి విషయాల మీద మన యొక్క ఆలోచనలు లేకుండగా మనం భగవంతుడితో దతకూర్చి కనుక మన కర్మలను చేస్తే మనం భవబంధాల నుంచి బయటపడగలము అని చెప్తాం. భక్తి రతి రహితులు తమ ఇంద్రియములను మిగులు కష్టదాయకమును ఎడతెగనదియు అగు కర్మలయందు నిలిపియుందురు. బుద్ధి పలు విధములకు మనోరథములచే నిరంతరము నిద్రను భంగపరచడి కారణమున వారు రాత్రియందు నిద్రలేమిచే బాధపడదు. వారి వివిధముకు ప్రణాళికలు మానవాతీత శక్తిచే భగ్నము కావింపబడి నీ దివ్య కథల ఎడ విముఖత కలిగినచో మహర్షులు సైతము ఈ భౌతిక జగమును పరిభ్రమించవలసిందే. నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, ఇక్కడ మహర్షులతో సహా అని చెప్తున్నారు, మహర్షివైనా సరే, ఎప్పుడైతే నీ యొక్క కర్మ, నీ యొక్క కోరిక భగవంతుడి యొక్క దివ్య కథని వినడం మీద కనుక లేకపోతే, అంటే మనం భాగవతాన్ని వింటున్నాము, ఇలాంటి భాగవతం వినేటువంటి విషయాల మీద కనుక మన కోరిక కనుక కలగకపోతే, ఇలాంటి దివ్య కథలు అన్నీ వినడానికి విముఖత కనుక చూపిస్తే ఏమవుతుందంట, మనం ఎన్ని ప్రణాళికలు చేసినా మానవాతీత శక్తితే భగ్నం అవుతుంది అని చెప్తున్నారు. మానవాతీత శక్తి అంటే ప్రకృతి వైపరీత్యాలు, అవి మన యొక్క ఆధీనంలో ఉండవు, భగవంతుడి ఆధీనంలోనే ఉంటాయి అవన్నీ. సో ఇలాంటి మానవాతీత శక్తితే భగ్నం అయిపోవాలి అంటే మనం ఎన్ని ప్రణాళికలు వేసినా ఈ భౌతిక లోకంలో భౌతికంగా మనం సుఖంగా ఉండడం కోసం ఎన్ని ప్రణాళికలు వేసినా కానీ ఒకవేళ మనలో భక్తి అనేది లేకపోతే, మనలో భగవత్ సేవ అనేటువంటి భావనతోటి కనుక మన ప్రణాళికలు లేకపోతే ఆ ప్రణాళికలన్నీ కూడా అశాశ్వతం, అవన్నీ కూడా భగ్నమైపోతాయి అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం జరుగుతుందండి అలాంటి ప్రణాళికల వల్ల ఏం జరుగుతుంది,
మన కోసం చేస్తున్నాం కాబట్టి, మన సుఖం కోసం చేస్తున్నాం కాబట్టి మనకి రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర కూడా ఉండదు అన్నమాట, టెన్షన్స్. సో ఇప్పుడు ఏదైతే మన కోసము అనేటువంటి భావనలో చేస్తామో ఆటోమేటిక్గా మనలో టెన్షన్స్ పెరిగిపోతాయి, మన ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది, మనలో ఉన్నటువంటి అన్ని రకాల బీపీలు అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానివల్ల కూడా మనకి నిద్ర కూడా తక్కువైపోతుంది అనమాట. పూర్వ శ్లోకం నందు వివరింపబడినట్టు శ్రీకృష్ణ భగవాని భక్తియుత సేవ యొక్క రుచిని ఎరగిన వారు భౌతిక కలాపములందు నియుక్తులగుదురు. వారిలో అధిక శాతము పగటి సమయమున కఠినమగు దైహిక పరిశ్రమల యందు నెలకొందురు. అతి పెద్దమైనటువంటి భారీ కర్మాగారం యందు కష్టయుత కార్యములలో వారి ఇంద్రియములు నెలకొనియుదురు. ఆ కర్మాగారముల యజమానులు తాము ఉత్పత్తి కావించిన వానికి గిరాకీ పొందుటలో నియుక్తులై ఉండగా కార్మికులు విస్తారమగు యాంత్రిక ఏర్పాట్లతో పెద్ద ఎత్తున ఉత్పాదన కావించుటలో తలమునకలయ్యుందురు. కర్మాగారము అన్నది నరకమునకు మారుపేరు. దుష్ట కార్యముల యందు నెలకొనినటువంటి జనులు అలసిపోయిన తమ ఇంద్రియములను సంతృప్తి పరుచుకున్నందుకు రాత్రి సమయమున మదిర మగువులను ఆశ్రయించు. కానీ పలు విధములైనటువంటి మనోరథములు నిరంతరము నిద్రను చెరిచడి వారు తగినంత విశ్రాంతి లేక కొన్ని మార్లు పగటి సమయమును మందముగా నుందురు. అంటే పగటి సమయంలో కూడా లేజినెస్ అన్నమాట. ఆది దైవిక శక్తి కారణమున ప్రపంచమునందలి గొప్ప శాస్త్రవేత్తలు మునులు సైతము తమ ప్రణాళికలు భగ్నము కావింపబడి భౌతిక జగమునందే జన్మ జన్మాంతరములు పరిభ్రమిద్దురు. అంటే మన యొక్క ప్రణాళికలు కనుక భౌతికంగా ఉంటే, మన యొక్క ప్రణాళికలు మన సుఖం కోసం కనుక ఉంటే, ఆది దైవిక శక్తి వలన అలాంటి ప్రణాళికలు కూడా భగ్నమవుతాయి అని చెప్తున్నారంట. ఆది దైవిక శక్తి అంటే మన కంట్రోల్లో లేనటువంటిది అనమాట. సో ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉండవు. ఆ విధంగా ఒకనొక శాస్త్రజ్ఞుడు ప్రపంచమును శీఘ్రముగా నశింపచేయుటకే అణుశక్తి ఎందు అన్వేషణలు కావించి తాను చేసినటువంటి సేవకు గుర్తింపుగా ఉత్తమోత్తమ బహుమానమును పొందవచ్చును. కానీ అతడు మానవాతీత ప్రకృతి నియామకముల కారణమున జనన మరణ సంస్కృతి ఎందు తగులుకొని తన కర్మ ఫలమును అనుభవించవలసి వచ్చాడు. భక్తి యోగమునకు విముక్తులైనటువంటి వారందరూ ఈ భౌతిక జగమును నిశ్చయముగా పరిభ్రమించవలసే ఉండను. అంటే నువ్వు ఎంత గొప్ప ప్రణాళిక చేసినా కానీ నీకు మరణం అనేది తప్పదు. మరణించిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందండి? మళ్ళీ జన్మించాల్సిందే. మళ్ళీ జన్మించి మళ్ళీ ఈ భౌతికమైనటువంటి లోకంలో మళ్ళీ నువ్వు జీరో నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ కష్టాలు అనుభవించాల్సిందే. భగవానుని భక్తి యోగ నియమములకు విముఖులైనటువంటి ఋషులు సైతము భౌతిక అస్తిత్వపు బంధములకు గురి కావలసి వచ్చినని ఈ శ్లోకమునందు ప్రత్యేకించి పేర్కొనబడినది. భగవానుని భక్తి యోగమునకు అన్వయించని స్వంత ధర్మ విధానములను తయారు చేయి యత్నించడి ఋషులు ఈనాడే కాక పూర్వకాలమునందును కలరు. కానీ భగవద్భక్తి రహితముగా ఏ ధర్మ విధానము ఉండబోదు. జీవులందరకు దేవదేవుడే నాయకుడు. అతనికి సమానులు కానీ అధికులు కానీ లేరు. చివరికి నిరాకార లక్షణము సర్వత్రా నెలకొని ఉన్నటువంటి పరమాత్మ రూపము సైతము దేవదేవునితో సమాన స్థాయిలో లేవు. కనుక జీవుల పురోగతి కొరకై భక్తి యోగ రహితముగా ఏ ధర్మము కానీ నిజమగు తత్వము తత్వ విధానము కానీ ఉండబోవు. మనం ఎలాంటి ప్రణాళికలు వేసినా లేదు అంటే మనం ప్రణాళికలు మన లైఫ్ను మనం సెక్యూర్ చేసుకోవడం కోసం మనం మన కర్మల్ని ఇది చెయ్యాలి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని మనం ఎన్ని ధర్మ నియమాలని ప్రతిపాదించినా అందులో భక్తి అనేటువంటి పదం లేనప్పుడు ఆ ధర్మ నియమాలకి అర్థం లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఈవెన్ శాస్త్రజ్ఞులు కూడా వర్తిస్తుంది అనమాట. ఋషులు కూడా వర్తిస్తుంది ఇదే వాక్యం. ఒకవేళ ఋషులు కూడా వాళ్ళ తత్వాలను కనుక చెప్పి ఆ తత్వాల యొక్క ముఖ్య ఉద్దేశం కనుక భగవత్ సేవ కాకపోతే అలాంటి యొక్క తత్వాలు కూడా ఆ తత్వ విధానం కూడా ఉండబోదు. అన్ని కూడా ఆది దైవిక కష్టాలతోటి వాళ్ళు చివరికి నష్టపోవాల్సిందే అని చెప్తున్నారు. వాళ్ళకి పురోగతి అనేది భక్తి యోగం కొరకై ఉండాలి తప్ప వేరే భక్తి రహితంగా ఏది ఉన్నా కానీ అది అశాశ్వతము అని చెప్తున్నారు. ఆత్మోద్ధారము కొరకై తపస్సులను ఆచరించుట అనేది గొప్ప కష్టమును చేపట్టి నిరాకార వాదులు నిరాకార బ్రహ్మజ్యోతిని చేరినా చేరవచ్చును. కానీ భక్తియుత సేవయందు స్థితి నొందని కారణమున చివరికి వారు మరి ఒక విడత భౌతిక అస్తిత్వమును అనుభవించుటకు తిరిగి భౌతిక జగమునికే పతనము చెందుదురు. చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఇక్కడ ఈ శ్లోక ఈ పర్పోర్ట్లో ఇంకా ఏం చెప్తున్నారంటే అండి,
ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఎవరైతే నిరాకారవాదులు ఉంటారో ఈ నిరాకారవాదులు కూడా నిరాకార బ్రహ్మాన్ని శాశ్వతము అని తలుస్తారు. అది శాశ్వతం కావచ్చు కానీ అది భగవంతుడితో సమానం కాదు అని చెప్తున్నారు. ఒక నిరాకారమే కాదు, పరమాత్మ కూడా భగవంతుడితో సమానం కాదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది నిరాకారాన్ని భగవంతుడిగా భావిస్తారు, కొంతమంది ఆత్మనే భగవంతుడిగా భావిస్తారు, కొంతమంది ఆత్మతో పాటు ఉన్నటువంటి పరమాత్మని భగవంతుడిగా భావిస్తారు. ఈ రెండు కూడా భగవంతుడు, ఆత్మ భగవంతుడు కాదు అనేటువంటి విషయం మనకి ఇదివరకే క్లియర్ గా చెప్పేశారు. ఆత్మ భగవంతుడితో సమానం కాదు. ఇక్కడ ఏమంటున్నారు, పరమాత్మ కూడా భగవంతుడితో సమానం కాదు. పరమాత్మే కాదు, దాని పై స్థాయిలో ఉన్నటువంటి నిరాకార బ్రహ్మం కూడా భగవంతుడితో సమానం కాదు. ఎవరైతే ఈ నిరాకార భావంలో ఉంటారో వాళ్ళకి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, వీళ్ళు కూడా ముక్తిని పొందలేరు. వీళ్ళు వెళ్ళి మహా అయితే వాళ్ళు సాధించేటువంటిది ఏమిటి అంటే, నిరాకార బ్రహ్మంలో లీనమవుతారు. నిరాకార బ్రహ్మంలో లీనమవడం అనేటువంటిది కూడా శాశ్వతమైనటువంటి ముక్తితో సమానం కాదు. మళ్ళీ వాళ్ళు ఈ భౌతిక లోకంలోకి వస్తారు, ఈ భౌతిక అస్తిత్వాన్ని మళ్ళీ ధరిస్తారు, మళ్ళీ వాళ్ళు భౌతిక కర్మల్లో కష్టాల్లో భౌతిక కష్టాల్లో మళ్ళీ నియుక్తులవుతారు అని చెప్తారు. ఈ విషయాన్ని శాస్త్రం ఏం చెప్తుందో చూద్దామండి. శాస్త్రంలో ఎలా చెప్పబడిందో అని ఇక్కడ ఇస్తున్నారనమాట. శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో ఇవ్వబడిందంట ఇది. ఈ విషయం ఈ క్రింది విధముగా ధృవపరచబడింది. ఏ అన్యే అరవిందాక్ష విముక్తమానినాం స్త్వయస్థ భావా అధ విశుద్ధ బద్ధయః అరుహ్య కృచ్యేన పరం పదం తతః పతన్యతో అనాధృత యుష్మ ధంగ్రయః. భగవాని భక్తియుత సేవ లేకుండానే ముక్తులమైతిమి అనే మిథ్యాభావనలో ఉన్నవారు బ్రహ్మజ్యోతి లక్ష్యమును చేరినా చేరవచ్చును. కానీ వారి మలిన చైతన్యము కారణమున మరియు వైకుంఠ లోకముల యందు ఆశ్రయము లభింపనందున ఆ నామమాత్రపు ముక్త పురుషులు తిరిగి భౌతిక అస్తిత్వమునే పతనము చెందు. ఇది భాగవతంలో చెప్పబడిందండి 10వ స్కందము. ఎవరైతే నిరాకార బ్రహ్మాన్నే నిరాకార జ్యోతినే భగవానుడు అని అనుకుని భక్తిని మర్చిపోతారు, నిరాకార బ్రహ్మంలో లీనమవడమే వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యంగా భావిస్తూ వాళ్ళు ఏమైతే కర్మలు చేస్తారో అలా చేసినటువంటి వాళ్ళు నిరాకారాన్ని పొందవచ్చు మహా అయితే. అలా నిరాకారాన్ని పొందినా వాళ్ళ చైతన్యం అనేది మలినమైపోయి ఉండడం వలన, అంటే భగవంతుడిని ఒప్పుకోలేదు, భగవంతుడి యొక్క సాకార రూపాన్ని ఒప్పుకోలేదు. అలా ఒప్పుకోనటువంటి చైతన్యం అనేది మలినమైనటువంటి చైతన్యం. ఇలా మలినమైనటువంటి చైతన్యంతో వాళ్ళు ఉండడం వల్ల మళ్ళీ వాళ్ళు భౌతిక అస్తిత్వానికి తిరిగి రావాల్సిందే. వాళ్ళు వైకుంఠ లోకాల్లో కూడా వాళ్ళకి ఆశ్రయం ఉండదు, ఎందుకు వాళ్ళు అక్కడికి మించి పోలేరనమాట. నిరాకారాన్ని దాటిపోతేనే వైకుంఠ లోకాలు. అలాంటి వైకుంఠ లోకానికి కూడా పోయేటువంటి అర్హత వాళ్ళకి లేదు కాబట్టి నిరాకారంలోనే ఉంటారు. మళ్ళీ సృష్టి ఆరంభించినప్పుడు మళ్ళీ ఈ భౌతిక లోకానికి వస్తారు, భౌతిక అస్తిత్వాన్ని చేపడతారు. సాధించింది ఏం లేదనమాట దాంతో. అనగా శ్రీకృష్ణ భగవానుడి భక్తియుత సేవా రహితమగు ఏ ధర్మ విధానము ఎవ్వరనూ తయారు చేయజాలరు. శ్రీమద్ భాగవతం నందు షష్టమ స్కందమునందు మనము గాంచునట్లుగా ధర్మమును నెలకొల్పిన వాడు సాక్షాత్తుగా భగవానుడే. అంటే మనం ఏం ధర్మాలను నెలకొల్పలేము, మన సొంత ధర్మాలను మనం ఏమీ చేయలేము. యాక్చువల్ ధర్మం ఎవరు నెలకొల్పారండి అంటే భగవానుడు. సో భగవానుడు చెప్పినటువంటి ధర్మాన్ని మాత్రమే మనం పాటించాలి. తన శరణాగతిని కలిగజే విధానములకు అన్యమైనటువంటి ధర్మములన్నింటినీ శ్రీకృష్ణ భగవానుడు నిరసించినట్లుగా భగవద్గీత మనం దాచగలం. భగవద్గీతలో కూడా భగవానుడు అదే చెప్పారు, మీ అన్ని ధర్మాలని త్యజించండి. అంటే దాని అర్థం మీరు ఉన్నటువంటి కర్మలన్నీ వదిలేటువంటి కాదు, మీరు మీ లైఫ్ లో సుఖంగా ఉండడం కోసం మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు త్యజించి నన్ను ఆశ్రయించండి అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడి భక్తి యోగము వైపునకు మనుషుని నడిపే విధానమే నిజమైనటువంటి ధర్మము లేదా తత్వము. అంటే మనం చేసేటువంటి ఏ ధర్మమైనా సరే, మనం ప్రతిపాదించుకున్నటువంటి ఏ ధర్మం, మన ప్రభుత్వమే కానీ మనమే కానీ మనం చేస్తున్నటువంటి ఏదైనా సరే, అది శ్రీకృష్ణ భగవాన్ని చేరటానికి కాకుండా వేరే ఏ ఇతర కారణాల కోసమైనా గనక చేయబడి ఉంటే ఆ ధర్మం నిజమైనటువంటి ధర్మం కాదు. భగవాన్ని చేర్చటానికి చేసేటువంటి ఏ ధర్మమైనా సరే అది నిజమైనటువంటి ధర్మం. శ్రద్ధావిహీనులకు జీవులకు నియంత్రించడి యమరాజు పలికినటువంటి విషయములను షష్టమ స్కందం నందు మనం ఇట్లు దాంచగలము. 6వ స్కందంలో యముడు చెప్తారనమాట. ఆయన ధర్మ నియమాలు ఏదైతే మనం ఏదో పాటిస్తున్నామో ఆ ధర్మ నియమాలకు సంబంధించి యమరాజు ఏం చెప్పారనేది అక్కడ శ్లోకం ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి.
धर्मं तु साक्षात् भगवत् प्रणीतं न वै विधुर्ऋषयो नापि देवाः न सिद्ध मुख्या असुर मनुष्य कुतोनु विद्याधर चारणादयः स्वयंभूर्नारदः शंभुः कुमारः कपिलो मनुः प्रह्लादो जनको भीष्मो भलिर्वयास किर्वियं द्वादशैते विजानीमो धर्मं भागवतं भटाः कुह्यं विशुद्धं दर्भोदं यं ज्ञात्वां मृतमश्नुते धर्मं साक्षात्तुगा देवदेवुनि चेतनै ప్రవర్తితమగును. దీని మీనింగ్ అండి, ఈ శ్లోకం మీనింగ్ యమధర్మరాజు పలికినటువంటి పలుకులు. ధర్మము సాక్షాత్తుగా దేవదేవుని చేతనే ప్రవర్తితమగును. వేరెవ్వరు అంటే ఎవరండి? దేవతలు కానీ ఋషులు కానీ ఎవరైనా సరే, దేవతలతో కానీ ఋషులతో కానీ అలాంటి ధర్మ నియమములను తయారు చేయజాలరు. అటువంటి ధర్మ నియమములకు ఆవిష్కరించుటకు గొప్ప ఋషులు మరియు దేవతలే అధికారులు కారు అన్నచో ఇతరులను గూర్చి వేరుగా పలకవలసింది ఏమున్నది? చివరికి దేవతలు ఋషులే కూడా ధర్మ నియమాలను స్థాపించలేరు, ప్రస్తావించలేరు అన్నప్పుడు, ప్రవర్తితం చేయలేరు అని అన్నప్పుడు, మరి ఇక మామూలు మనలాంటి వాళ్ళ గురించి ఇంకా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు అన్నారు. బ్రహ్మ, నారదుడు, శివుడు, సనక సనందాదులు, కపిలుడు, మనువు, ప్రహ్లాదుడు, జనక మహారాజు, భీష్ముడు, బలి, సుఖదేవ గోస్వామి, యమరాజు అనే 12 మహాజనులే ధర్మమును గురించి పలుకుటకు మరియు దాన్ని ప్రవర్తింపచేయుటకు అధికారం ఇవ్వబడినటువంటి భగవత్ ప్రతినిధులు. ధర్మం గురించి పలకాలి అంటే వాళ్ళకి అధికారం ఉండాలి. అలాంటి అధికారం ఉన్నటువంటి వాళ్ళు 12 మహాజనులు. ఈ 12 మహాజనుల గురించి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఎవరండి 12 మహాజనులు? మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకటి బ్రహ్మ, నారదుడు, శివుడు, సనక సనందాదులు, కపిలుడు, మనువు, ప్రహ్లాదుడు, జనక మహారాజు, భీష్ముడు, బలి, సుఖదేవ గోస్వామి మరియు యమధర్మరాజు. సో ఈ 12 ధర్మాన్ని పలకడానికి భగవంతుడి యొక్క ప్రతినిధులు. ఇది 6వ స్కందంలో చెప్పబడిందండి యమధర్మరాజు. ధర్మము ఏ సాధారణ జీవునికైనను వెల్లడి అగునట్టిది కాదు. సన్మార్గపు స్థితికి మానవుని కొని తెచ్చుటకే ఆ ధర్మ నియమములు కలవు. అహింస మొదలగు నీతులు తప్పుదారి పట్టినటువంటి జనులకు పరమ ఆవశ్యకములై ఉన్నవి. ఏలైనా మనుషుడు సన్మార్గుడును అహింసాపరుడును కానిదే ధర్మ నియమములను అవగతం చేసుకొనగాలి. నిజములకు అతడు నీతి మరియు అహింసలయందు నెలకొనినప్పటికీ వాస్తవముగా ధర్మమరణయము తెలుసుకునుట పరమదుర్లభము. అది పరమ రహస్యమైనట్టిది. ఏలైనా మనుషుడు నిజ ధర్మ నియమముల యందు నిష్ణాతుడైనంతనే శీఘ్రముగా ఆనంద జ్ఞానమయ నిజ నిత్య జీవనమును బడయగలడు. కనుకనే శ్రీకృష్ణ భగవాను భక్తి యోగమున యందు నెలకొనని వాడు తనను తాను అమాయక జనుల ఆధ్యాత్మిక నేతగా ప్రకటించుకునరాదు. ముందు మనం ఫాలో కాకుండా ఇంకొకరికి మనం గురుస్థానంలోకి వెళ్ళకూడదు అని చెప్తున్నారన్నమాట. అటువంటి అర్ధరాహిత్యమును ఈశోపనిషత్తు యందు ఈ క్రింది మంత్రముందు దృఢముగా నిషేధింపబడినది. అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతి ముపాసతే తతో భూయ యువతే తమో యౌ సంభూత్యాం రతాః. నిత్యముగు భక్తి ధర్మముతో ఎట్టి అన్వయము లేకుండా ధర్మము పేరిట ఇతరులను తప్పుదారి పట్టించు వారి కన్నను ధర్మమును ఎరుగక తత్కారణమున ధర్మ విషయమున ఏమీనూ చేయని వాడు ఉత్తముడు. అటువంటి నామామాత్ర ధర్మవేత్తలు బ్రహ్మదేవుడు మరియు ఇతర మహాజనులచే తప్పక నిందనీయులగుదురు. అంటే మనకి ధర్మం తెలియనప్పుడు కామ్గా ఉండాలి, అంతే తప్ప ఇతరులను తప్పుదారి పట్టించకూడదు. అలా తప్పుదారి పట్టించేటువంటి అంటే మన మానసిక కల్పనలతోటి లేకపోతే ఏదో ఒక ధర్మాన్ని మనం సృష్టించి ఆ ధర్మాన్ని ఫాలో అవ్వమని చెప్పేసి వేరే వాళ్ళకి మనం గనక నీతులు చెప్తే అలా చెప్పిన వాడికంటే ఏమీ మాట్లాడకుండా కూర్చున్నవాడు చాలా గొప్పవాడు అని చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట వేరే వాళ్ళకి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనం చెప్పే ముందు మనం ముందు పరంపరలో గ్రహించినటువంటి విషయాన్ని మాత్రమే చెప్పాలి. పరంపరలో గ్రహించినప్పుడు విషయాన్ని చెప్పినప్పుడు మాత్రమే అది మన సొంత కల్పనకి తాగుండదు అన్నమాట. ఇంకొకటి, మనం ఆధ్యాత్మికంగా మనం గురుస్థానాన్నిగా ప్రకటించుకోకూడదు ఎప్పుడు, ఎందుకు? మనం ధర్మ నియమాల్ని పాటించినప్పుడు.
ఇంకొకటి ధర్మ నియమాలని పాటించాలన్నా ధర్మ నియమాలని అర్థం చేసుకోవాలన్నా కానీ ముందు మనిషి అహింసారహితుడై ఉండాలి. అలా అహింస నుంచి బయటపడకుండగా అంటే మనం ముఖ్యంగా ఇది మాంసభక్షణం గురించి కూడా చెప్పచ్చు. సో మాంసభక్షణం చేసేటువంటి వాళ్ళు కూడా అహింస చేస్తున్నట్లు కాదు, హింస చేస్తున్నట్లే. సో అలాంటి వాళ్ళు కూడా ధర్మాన్ని అర్థం చేసుకోవాలి అంటే ముందు సత్వగుణ స్థాయికి రావాలి. సత్వగుణ స్థాయిలోకి వచ్చినప్పుడు మాత్రమే శాస్త్రాన్ని చదివితే శాస్త్రం మనకు అర్థమవుతుంది, ధర్మం ఏంటో మనకి తెలుస్తుంది. నెక్స్ట్ 11వ శ్లోకం అండి. భక్తి యోగ పరిభావిత ఉత్సరోజం భక్తి యోగ పరిభావిత ఉత్సరోజ ఆస్యే శృతేక్షిత పదో నను నాథ పుంసాం ఆస్యే శృతేక్షిత పదో నను నాథ పుంసాం యద్యద్ధి యాత ఊర్ఘాయ విభావయంతి ప్రణయసే సదనుగ్రహాయ తత్తద్వపుః ప్రణయసే సదనుగ్రహాయ సదనగ్రహాయ. హే ప్రభు, నీ భక్తులు ధర్మయుతముకు శ్రవణ విధానము చే కర్ణముల ద్వారా నిన్ను గాంచగలుగుదు. ఆ విధానముగా వారి హృదయములు పరిశుద్ధము అయినంతట నీవు అతడు ఆసీనుడవు. నీ భక్తులయ్యడ నీవు ఎంతగా అనుగ్రహమును కలిగి ఉండు అనగా ఏ ప్రత్యేకము రూపమునందును వారు నిన్ను సదా ధ్యానించునో ఆ నిత్య రూపమునందే నీవు ప్రకటమవు అన్నమాట. బ్రహ్మదేవుడు చెప్తున్నారండి భగవంతుడు, ఆయన భగవంతుని యొక్క పుత్రనని చెప్తున్నారు. ఎవరైతే భక్తులు ఉంటారో భక్తులు భగవంతుని ఏ విధంగా తెలుసుకుంటారంటే అండి, కళ్ళతో కాదు చెవులతోటి తెలుసుకుంటారు. భగవంతుడిని శ్రవణం చేసి, భగవంతుడి గురించి శ్రవణం చేసి వాళ్ళ హృదయాన్ని పరిశుద్ధి చేసుకుంటారు. ఎప్పుడైతే హృదయం పరిశుద్ధి అవుతుందో అప్పుడు భగవానుడు పరిశుద్ధమైనటువంటి హృదయంలోకి వస్తాడు, అలా హృదయంలో స్థితుడవుతారు. ఇంకొకటి, మనం ఏ రూపంలో అయితే భగవానుని ధ్యానిస్తామో, ఏ రూపంలో అయితే భగవానుని కీర్తిస్తామో, ఏ రూపంలో అయితే భగవాను యొక్క కర్మల్ని వింటామో, ఏ రూపానికి సంబంధించిన ఆ రూపంలో భగవానుడు మనకి మన మన హృదయంలో స్థితుడై ఉంటారు అని చెప్తున్నారు. భక్తుడు ఏ రూపమున భగవాన్ని అర్చింపకూరునో అదే రూపమున భగవానుడు అతని ఎదుట ప్రకటమగునని ఇచ్చట తెలపబడినటువంటి కథనము సూచించినది ఏమనగా భక్తుని కోరికకు ఆ దేవదేవుడు ఆధీనుడవుతున్నాడు. అది ఎంత అనగా భక్తుడు కోరినటువంటి రూపమునందే అతడు ప్రకటమగుచుండును. భక్తుడు వనరించు దివ్యముకు ప్రేమయుత సేవ విషయమున దేవదేవుడు మృదు స్వభావమును కలిగి ఉన్నటువంటి కారణంలో భక్తుని ఆ కోరిక అతనితో తీర్చబడుచుండును. మనం ఎలా కోరుకుంటే అలానే భగవంతుడు మనకి దర్శనమిస్తారు, ఎలా కోరుకుంటే అలానే మనకి ప్రకటమవుతారు అని చెప్తున్నారు. ఎందుకు, భగవంతుడు మన యొక్క కోరికను మన్నిస్తున్నారు, మన యొక్క కోరికల్ని తీరుస్తున్నారు అన్నమాట. ఈ విషయము భగవద్గీత యందు సైతము ఏ యథామాం ప్రపద్యంతే తాం తతైవ భజామ్యహం, భగవద్గీత 4.11 అందులో చెప్పబడింది అన్నమాట. ఏమని, మనం ఎలా కోరుకుంటే భగవంతుని అలానే మనం ప్రసన్నం చేసుకోగలుగుతాం. అయినను మనం గమనించవలసింది ఏమనగా అతడు ఎన్నడను భక్తుని ఆజ్ఞానువర్తి కాడు. ఈ విషయమే ఈ శ్లోకమునందు త్వం భక్తి యోగ పరిభాషిత అనుచూ ప్రత్యేకముగా పేర్కొనబడింది. పక్వము చెందినటువంటి భక్తి యోగ నిర్వహణ ద్వారా సాధింపబడే సామర్థ్యమును ఇది సూచించును. ఈ ప్రేమ స్థితి క్రమానుగతి పురోగమన విధానమును సాధింపబడు. శ్రద్ధ కారణమున మనుజుడు ప్రామాణికులైనటువంటి భక్తులతో సాంగత్యమును ఏర్పడు. అట్టి సాంగత్యము కారణమున అతను నిజముకు భక్తి యోగమున నెలకొనుచు చక్కగా నెలకొను. చక్కగా మంత్రదీక్షను పొందుట మరియు శాస్త్రముల యందు నిర్దేశించబడినటువంటి ప్రాథమిక భక్తి కర్మలను నిర్వహించుట అనునవి దాని యందుండును. ఈ విషయము శృతేక్షిత అను పదము ద్వారా ఇచ్చట స్పష్టముగా పేర్కొనబడింది. వేద జ్ఞానమునందు నిష్ణాతులై లౌకిక భావావేశము నుండి దూరులై ఉండు ప్రామాణిక భక్తుల నుండి శ్రవణము చేయుటే శృతేక్ష పదమై ఉన్నది. ఈ ధర్మయుతము శ్రవణ విధానము ద్వారా సాధకుడు సమస్త భౌతిక కల్మషమును ప్రక్షాళము కావించుకుని వేదముల యందు వర్ణితమైనటువంటి భగవానుని పలు దివ్య రూపములలో ఒకదాని ఎడ అనురక్తుడు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే, మనము భగవంతుడికి ఎప్పుడు మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, భగవంతుడి యొక్క శ్రవణం మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే, ఎవరైతే భక్తి చేస్తారో, ఎవరైతే విశుద్ధ భక్తులు ఉంటారో అలాంటి వాళ్ళ ద్వారా శ్రవణం చేయడం వల్ల మనకి భక్తి మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, భక్తి అనేటువంటిది మనలో పెరుగుతుంది అన్నమాట.
భక్తులతో సాంగత్యం చేసినప్పుడు మాత్రమే భక్తి అనేది. ఇంకొకటి అలాంటి ఎలాంటి భక్తులు అంటే లౌకికమైనటువంటి విషయాలతో అసాంగత్యం ఉన్నటువంటి వాడు, అంటే శుద్ధ భక్తుడు అనమాట. శుద్ధ భక్తుడు అయినటువంటి వాడి సాంగత్యంలో ఉండడం వల్ల మనందరికీ కూడా భక్తి అనేది పెరుగుతుంది. వేద జ్ఞానంలో మనం కూడా నిష్ణాతుడైనటువంటి ఉన్నటువంటి వాడి ద్వారా మనం శ్రవణం చేస్తాము, నిజమైనటువంటి భక్తుడి ద్వారా శ్రవణం చేస్తాం. కాబట్టి అది మనల్ని కూడా లౌకికమైనటువంటి విషయాల నుంచి దూరం చేస్తుంది. అదే శ్రవణ విధానం. అలా శ్రవణం చేయటం ద్వారానే మన హృదయం అనేది శుద్ధి అవుతుంది. భగవానుడు ఒక ప్రత్యేక రూపము పట్ల భక్తునికి గల ఈ అనురక్తి స్వాభావికమగు ఆపేక్ష కారణమునే కలుగుచుండును. ప్రతి జీవుడును నిత్యముగా భగవత్ సేవకుడైనటువంటి కారణంలో ఏదియో ఒక రకము దివ్య సేవకు ఆది నుండి అనురక్తుడై ఉండును. జీవుడు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు నిత్య సేవకుడును అని శ్రీ చైతన్య మహాప్రభు పలికి ఉన్నారు. కనుక ప్రతి జీవుడును శ్రీకృష్ణునితో నిత్యముగా ఒక ప్రత్యేక విధముకు సేవాబంధమును కలిగి ఉన్నాడు. అట్టి ప్రత్యేక అనురాగము విధిపూర్వక భక్తి యోగ అభ్యాసముచే జాగృతము కాగలదు. ఆ విధముగా భక్తుడు భగవాను నిత్య రూపము పట్ల అనురక్తుడగును. మనకి భగవంతుడి మీద ప్రేమ ఎప్పుడు పెరుగుతుందండి అంటే ఎప్పుడైతే మనం సేవ అనేది స్టార్ట్ చేస్తామో, భగవత్ సేవ అనేది స్టార్ట్ చేస్తామో అప్పుడు. జీవుడి యొక్క సహజ స్థితి ఏమిటి అంటే సేవా స్వభావం అనమాట. కానీ ఆ సేవా స్వభావం మనము ఈ భౌతిక లోకంలోకి రావడం వల్ల, భౌతికమైనటువంటి విషయాలతో కలుషితం అయిపోవడం వల్ల మనం సేవ భగవంతుడికి చేయటం మానేసి మన ఇంద్రియాలకి సేవ చేస్తున్నాం, లేదు అంటే భార్యా పిల్లలకి సేవ చేస్తున్నాం, లేదు అంటే మన సమాజానికి సేవ చేస్తున్నాం. కానీ మనం భగవంతుడికి సేవ అనేది మానేసామన్నమాట. ఎందుకు? భౌతికమైనటువంటి కల్మషంతో. సేవ అనేది మన సహజ స్వభావం కాబట్టి ఏదో ఒక సేవలో ఆ విధంగా నియుక్తులమై ఉన్నాం అనమాట. ఎప్పుడైతే మనం ఇలాంటి శుద్ధ భక్తుల సాంగత్యంలోకి వస్తామో అసలు నిజమైనటువంటి సేవ ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకొని భగవత్ సేవలో నెలకొనగలుగుతాం అనమాట. అప్పుడు మనకి భగవంతుడితో మనకు ఉన్నటువంటి నిజమైనటువంటి రిలేషన్ ఏమిటో అది మనం రివీల్ చేసుకోగలుగుతాం. భక్తిలో మనం రాగ స్థాయికి వెళ్ళినప్పుడు, భక్తిలో మనం ప్రేమ స్థాయికి వెళ్ళినప్పుడు భగవంతుడితో మనకి ఉన్నటువంటి ఆ బంధం ఏమైతే ఉందో, ఆ రిలేషన్ ఏదైతే ఉందో, సంబంధం ఏదైతే ఉందో, ఆ నిత్య సంబంధం అది. సో ఆ సంబంధాన్ని మనం పునఃస్థాపించుకోగలుగుతాం. సో దాన్ని స్వరూప సిద్ధి అంటారన్నమాట. మన యొక్క నిజ స్థితిని తెలుసుకోవడమే స్వరూప సిద్ధి అనమాట. ఆ విధంగా భక్తుడు భగవాను నిత్య రూపము పట్ల అనురక్తుడగును. అలా చేయడం అంటే ఎప్పుడు ఈ భక్తిలో కొన్ని విధి విధానాలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ విధి విధానాలను ఫాలో అవడం వలన మనం భగవంతుడి మీద ప్రేమ అనేది పెరుగుతుంది, భగవంతుడి యొక్క ఆకర్షణకి లోనవుతాము, భగవంతుడి యొక్క రూపానికి ఆకర్షితులం అవుతాం. శ్రీకృష్ణ భగవాను ఒక ప్రత్యేకమగు రూపమునయుడగల ఈ అనురక్తి స్వరూప సిద్ధి అని పిలువబడును. ఆ స్థితి యందు భగవానుడు భక్తుని హృదయ కమలమున అతడు కోరి ఉన్నటువంటి నిత్య రూపముల యందు విలసితులవు. గత శ్లోకమును ద్రూపరచబడినట్లు ఆ విధముగా ఆ దేవదేవుడు భక్తుని వీడకుందును. కానీ మాట వరుసకు భక్తుడైన వానికి లేదా అధర్మపరుడైనటువంటి అర్చకునికి అతడు తన్ను విసిదపరచుకొనడు. అంటే నువ్వు ఏదో నామమాత్రపు భక్తుడు అయి ఉంటే, నేను భక్తుణ్ణి అని అనుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి, లేదు అంటే అర్చన చేసేటువంటి వాళ్ళైనా సరే వాళ్ళేమి భక్తి చేస్తారు అనేటువంటి గ్యారంటీ ఏం లేదు. సో అలా అర్చన చేస్తూ కూడా నేను భక్తి చేస్తున్నాను అని అనుకునేటువంటి వాళ్ళు, లేదు అంటే నేను భక్తిలో ఉన్నాను అని అనుకునేటువంటి వాళ్ళకి భగవంతుడు విసిదపరచుకోడు అనమాట. ఆయన తెలియజేసుకోడు ఈ విషయమున భగవద్గీత యందును నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత అని ధృవపరచబడింది. పైగా యోగమాయచే అతడు ఇంద్రియ భోగరతులకు ఆ భక్తి రహితులకు గోప్యముగా ఉండును. వాళ్ళు ఇంద్రియ రహితులు అవడం వలన అలాంటి అర్హత లేనటువంటి వ్యక్తులకి గోప్యంగా ఉంటారంట భగవాను. ఎందుకు? వాళ్ళు నామకార్థ భక్తులు కాబట్టి. విశ్వకలాపములకు అధిపతులైనటువంటి దేవతలను అర్చించినటువంటి కుహనా భక్తులకు అతడు ఎన్నడకు దర్శనీయుడు కాబోదు. భగవంతుడు ఎప్పటికీ మనకి దర్శనం ఎందుకు ఇవ్వరంట? మనం దేవతలనే భగవానుడు అని దేవతలనే పూజిస్తూ ఉంటాం కాబట్టి అలాంటి దేవతలను పూజించేటువంటి వాళ్ళకి ఎప్పటికీ కూడా భగవానుడు దర్శనం ఇవ్వరు అని చెప్తారు. యాక్చువల్గా దేవతల యొక్క ఉద్దేశం ఏమిటంటే విశ్వకలాపాలకి అధిపతులు మాత్రమే.
విశ్వకలాపాలకి అధిపతులు అయినటువంటి వాళ్ళకి అలాంటి వాళ్ళని కుహనా భక్తులు అంటారు. అంటే అలాంటి అధిపతులకి పూజలు చేసేటువంటి వాళ్ళని కుహనా భక్తులు అంటారు. అలాంటి వాళ్ళకి భగవంతుడు దర్శనీయుడు కాబోడు. సారాంశం ఏమనగా కుహనా భక్తులకు శ్రీకృష్ణ భగవానుడు ఆజ్ఞానువర్తి కాబోడు. అంటే మన కోరికలను తీర్చరు, మన కోరికలను తీర్చే విధంగా అంటే ఆధ్యాత్మికమైనటువంటి. సో మనకి భగవంతుడు దర్శనం ఇవ్వరు. సో మనకి భగవంతుడు తోటి ఉన్నటువంటి బంధాన్ని మనం తెలుసుకోలేము, మనం నిజమైనటువంటి స్వరూప సిద్ధిని పొందలేము. కానీ సమస్త భౌతిక కల్మషముల నుండి విడివిడి ఉన్నటువంటి విశుద్ధ భక్తుని కోరికలను తీర్చుటకు మాత్రం ఆ దేవదేవుడు సదా సన్నద్ధుడై ఉండును. ఎవరైతే విశుద్ధ భక్తుడో అలాంటి వాళ్ళ యొక్క కోరికలు తీర్చడం కోసం మాత్రం రెడీగా ఉంటారనమాట. దీనికి ఒక నారదుడు ఒక స్టోరీ కూడా మనకి గుర్తుండొచ్చు. విష్ణు భగవాను నుంచి ఆయన వెళ్తూ ఆయన నీ నీ భక్తియుత సేవ చేసేటువంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని అన్నప్పుడు విష్ణు భగవానుడు, ఎల్లు నువ్వు భూలోకానికి వెళ్తున్నావు కదా, అక్కడ ఒక ఇద్దరు ఉన్నారు పలానా వాళ్ళు, వాళ్ళని వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసిరా అంటారనమాట. చూసిరా అన్నప్పుడు వాళ్ళిద్దరిని చూస్తే ఒకతను 24/7 అర్చనలోనే ఉంటారు, ఓకే, ఇంకొకతను చెప్పులు కుట్టుకుంటూ ఉంటారనమాట ఒక చెట్టు కింద. సో ఆ అర్చనలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన అడుగుతారనమాట. అప్పుడు నారదుని నారదుని అడుగుతారనమాట, మీరు విష్ణులోకం నుంచే వస్తున్నారు కదా, మీరు విష్ణు భగవాన్ అడగండి నాకు ముక్తి ఎప్పుడు వస్తుందో అని అడగండి అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు అంటాడు అనమాట. సరే అంటాడు. తర్వాత చెప్పులు కుట్టుకునే ఆయన దగ్గరికి వెళ్తే చెప్పులు కుట్టుకునే ఆయనతో కూడా మాట్లాడినప్పుడు ఆయన కూడా అంతే అంటారనమాట, నాకు ముక్తి ఎప్పుడు వస్తుందో అడగండి అని అంటారనమాట. సో మళ్ళీ వెళ్ళినప్పుడు ఎవరికి ముక్తి వస్తుంది అని అంటే ఆ చెప్పులు కుట్టుకునే వానికే ముక్తి ముందు వస్తుంది అని చెప్పేసి అంటారు అనమాట విష్ణు భగవానుడు. అది ఎలా సాధ్యం? ఆయన ఎప్పుడు నీ నామం జపించడు, ఆయన ఎప్పుడు కూడా నీతో నీ గురించి ఆలోచించడు, నీ భక్తియుత సేవ చేయడు, ఆయన విధి విధానాలు కూడా ఫాలో అవడు, కానీ ఆయనకి ఎలా వస్తుంది ముక్తి అని అంటే, సరే నువ్వు వెళ్ళు, నేను నువ్వు మళ్ళీ వెళ్ళి వాళ్ళని కలువు. వాళ్ళని కలిసినప్పుడు విష్ణు భగవానుడు ఏం చేస్తున్నాడు అని అంటే, సూది బెజ్జంలో ఉంచి ఏనుగును దూరుస్తున్నానని చెప్పు అని అంటారనమాట విష్ణు భగవానుడు. ఆయన అట్లనే వస్తారనమాట. వచ్చినప్పుడు మళ్ళీ నారదుడు బ్రాహ్మణుని కలిసినప్పుడు బ్రాహ్మణుడు అడుగుతారు, సరే నువ్వు ఎలాగో మళ్ళీ వెళ్ళి వచ్చావు కదా, విష్ణు భగవానుని నా ముక్తి గురించి అడిగావా, విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడిగితే ఆయన సూది బెజ్జంలో నుంచి ఏనుగును దూరుస్తున్నారు అని చెప్పేసి నారదుడు చెప్తారనమాట. సో ఆ బ్రాహ్మణుడు అంటారు, అది ఎలా సాధ్యం, సూది బెజ్జంలో ఏనుగు ఎలా పడుతుంది, మీరు నిజంగా విష్ణు భగవాన్ని కలవలేదు, మీరు నాకేదో స్టోరీ చెప్తున్నారు నిజంగా కలిసే అని చెప్పేసి, ఈసారన్నా వెళ్ళినప్పుడు కలిసి కనుక్కోండి నాకు ముక్తి ఎప్పుడు వస్తుందో కనుక్కోండి అని చెప్పేసి మళ్ళీ బ్రాహ్మణుడు అంటారనమాట. సో మళ్ళీ తర్వాత మళ్ళీ చెప్పులు కుట్టుకునే వాడి దగ్గరికి వెళ్తే ఆయన నాకు ముక్తి ఎప్పుడు వస్తుంది అని అడిగారా మీరు భగవంతుణ్ణి అని అడిగితే, అడిగాను మరి శ్రీకృష్ణ భగవానుడు ఆయన అక్కడ విష్ణు భగవానుడు ఏం చేస్తున్నారు అక్కడ ఆ లోకంలో అని అంటే, ఆయన సూది బెజ్జంలో నుంచి ఏనుగును దూరుస్తున్నారు అంటే ఆయన దూరుస్తారు అని నమ్ముతారనమాట. ఆయన అదేంటి నువ్వు సూది బెజ్జంలో ఏనుగు చూస్తున్నారు అని చెప్పి నేను అంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు అంటే, నేను కూర్చున్నటువంటి చెట్టు ఉంది చూసారా, ఆ చెట్టు ఒక చిన్న ఎత్తులో నుంచి వచ్చింది, ఇంత చిన్న ఎత్తులో నుంచే ఈ పెద్ద వృక్షాన్ని తీసుకురాగలిగినటువంటి దేవుడు సూది బెజ్జంలో నుంచి ఏనుగు ఎందుకు దూర్చలేరు, ఆయనకి ఏదైనా సాధ్యమే అని చెప్పేసి ఆయన అంటారు. అది భక్తిలో ఉన్నటువంటి. సో భగవంతుణ్ణి నమ్మడం, భగవంతుడి యొక్క కర్మల్ని నమ్మడం, అది ఎంతగా నమ్ముతావో అలాంటి వాళ్ళకి మాత్రమే ఆ ముక్తి అనేది, అలాంటి వాళ్ళనే భగవంతుడు ఆయన ధామానికి తీసుకువెళ్తారు. అందుకనే అంటే భక్తుడుగా చెప్పుకునేటువంటి వాళ్ళకి ముక్తి వస్తుందా అంటే గ్యారంటీ లేదు, వాళ్ళ యొక్క స్థాయి ఏమిటి అనేటువంటిది వాళ్ళ యొక్క భావన బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ శ్లోకం అండి, ఈరోజు కాపుదాం అండి. హరే కృష్ణ. 11 శ్లోకాలు చదివాము, మిగిలింది రేపు చదువుదాం. మాతాజీ కమిషన్ మాతాజీ ఒకసారి సమ్మరైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ, చేస్తాను ప్రభుజీ. ప్రభుజీ మనము ఈ రోజు ఏం నేర్చుకున్నామంటే, బ్రహ్మదేవుని శ్లోకాలలో భౌతిక లోకంలో జీవులు ఎలా ఉంటున్నారు అంటే, వాళ్ళు ఏంటంటే భయగ్రస్తులై ఉంటున్నారు, సంపద శరీర ఏంటంటే మరియు వాళ్ళు ఎలా సంపాదించుకోవాలి,
మళ్ళీ అదే అధర్మయుతమైనటువంటి పనులనే వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు రక్షించడం కోసమే వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి జీవులు అని మనం తెలుసుకున్నాము. అంటే మన బంధువులు మన బంధాల కోసమే మన కోసమే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అధర్మయుత కోరికల వల్ల భౌతిక లోకంలో వాళ్ళు చిక్కుకొని పోతున్నారు అని తెలుసుకుంటున్నాము. ఇంకా వాళ్లకు ఉన్నటువంటి అహంకారాన్నే మిథ్యాహంకారం, ఆ మిథ్యాహంకారం ఉండడం వల్ల, నేను నాది అనేది ఉండడం వల్ల, ఈ శాశ్వతం కానటువంటి వీటి భౌతిక సుఖాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు అని మనం తెలుసుకున్నాము. ఎప్పుడైతే వాళ్ళు భగవంతుని శరణాగతులు అవుతారో అదే మంచిది అని కూడా తెలుసుకున్నాము. అయితే ఎప్పుడు దేవుణ్ణి, అసలు అలాగే అడుగుతారు బ్రహ్మ, ఎప్పుడు దేవుణ్ణి స్మరించడం ఎలా, ఆయన ధ్యాసలోనే ఉండడం ఎలా సాధ్యం అవుతుంది అంటే, అంటే భగవంతుని దానికి అర్థం ఏంటంటే మనం ఎప్పుడు భగవంతుని పైననే భారం పెట్టాలి, ఆయనను వదిలేయకూడదు, ఆయనే శక్తి మనకి ఇస్తున్నాడు, మొత్తం ఆయననే మనం నడుచుకుంటున్నాడు. సంపత్ ఏదైనా కానీ ఆయన మీదనే జరగాలి, భగవంతుని పైననే సేవ చేయాలి అని మనం అనుకుంటుంటాం. అయితే భక్తులు అభక్తులు మాత్రం ఏమనుకుంటారు, అభక్తులు మాత్రం దీనికి కొంచెం వ్యతిరేకంగా ఆలోచించడం జరుగుతుంది. భక్తుడు మాత్రం అంతిమ లక్ష్యం భగవంతుని సేవనే, భగవంతుని సేవ చేయడం ద్వారానే లభిస్తుంది అని అనుకోవడం అంటారు ప్రభుజీ. అదే విధంగా కొంతమంది ఏం చేస్తుంటారంటే ధనార్జన కోసం వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటూ ఉంటారు. అయితే మనం ఏదైనా సేవ భగవంతుని కోసమే చేస్తే అది మనకి ఎంతో రక్షణ ఇస్తుంది. భగవత్ సేవనే అనేసి ఈ ఫలాలన్నీ కూడా భగవంతుడికి అర్పితం అవుతాయని సేవ చేయడం మంచిది అని తెలుసుకున్నాము. అదే లౌకికవాదులు ఏమంటే ఏమైనా కొంచెం నష్టపోయినా గానీ తప్పు జరిగినా గానీ వాళ్ళు దాన్నంతా కూడా ఎక్కువ బాధపడడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా తప్పు జరిగినా గానీ అది భగవంతుని గురించే, భగవంతుని యొక్క అనుగ్రహం లేనిదే, భగవంతుని అనుగ్రహం వల్లనే జరిగింది అని మాత్రం వాళ్ళు అనుకోరు. ఇంకా భౌతికవాదులు ఏం చేస్తారంటే వాళ్ళు శ్రవణ కీర్తనలు చేయరు, కర్మలీలలను వినరు, నమ్మరు. అలాంటి వాళ్ళని కూడా పరమ దౌర్భాగ్యులు అని కూడా అనడం జరిగింది. వాళ్ళకి సరిగా సమ బుద్ధి కూడా వాళ్ళకు ఉండదు, బుద్ధిహీనులు అని కూడా చెప్పడం జరిగింది. కేవలం కొంచెమైనట్టు కించితమైనటువంటి ఇంద్రియ భోగాల కోసం, ఈ స్వల్ప లాభం కోసం వాళ్ళు ఇలాంటి పాపాలను చేయడం జరుగుతుందని కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా ఎప్పుడైతే భక్తులు అయితే వీళ్ళని భక్తులు మాత్రం ఏంటంటే భక్తుల యొక్క మెయిన్ కారణం ఇలాంటి వాళ్ళని మంచి దోవలో తీసుకొని రావాలి అని. అది కేవలం వైష్ణవుల వల్లనే సాధ్యం అవుతుంది. భక్తులని వీళ్ళందరిని ఇలాంటి భౌతిక జీవితంలో బద్దులైనటువంటి వారిని భక్తి మార్గంలో నడిపించడానికే వైష్ణవ సేవ చేస్తారు అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే లౌకికవాదులు కొంతమంది గురువులను ఎంచుకోవడం జరుగుతుంది. అంటే గుడ్డివాడి ఇంకో గుడ్డివాడికి దారి చూపించినట్టు వాళ్ళు అసలు వాళ్ళతో వెళ్తే మనకు జరిగేది కేవలం నష్టం మాత్రమే. అయితే ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఇలాంటి అంధకారంలోనే ఉన్నారు, వీళ్ళని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి అనేది కూడా. అలా ఎలాంటి వాళ్ళతో ఇలాంటి ప్రయత్నం జరుగుతుంది అంటే బ్రహ్మ పరంపర వల్ల, పరంపరాగత గురువుల వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుందని తెలుసుకున్నాము. అదేవిధంగా భగవంతుడిని తెలుసుకోవాలంటే ఇప్పుడు ఆకలి, దప్పిక, చలి, మళ్ళీ కఫ, వాత, పిత్త, కామ, కోపం ఇవన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయి ఈ జీవులకి అని బ్రహ్మదేవుడు దుఃఖితుడైనాడు. అంటే వీళ్ళంతా ఇప్పుడున్నటువంటి జనులు ఇలా బాధపడుతూ ఉన్నారు అని వైష్ణవుడైనటువంటి బ్రహ్మదేవుడు ఇలా వీళ్ళ దుఃఖాలన్నిటి కూడా చూసి దుఃఖించాడు. అంటే ఆయన ఎంత భక్తుడు, బ్రహ్మ ఎంత భక్తుడు అనేది కూడా తెలుసుకున్నాడు. భక్తుడు కాబట్టే అలా బాధపడ్డాడని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే శ్రీకృష్ణుని సేవ, మనం ఎప్పుడు కూడా శ్రీకృష్ణుని సేవించడము, ఆయనను చేరుకోవడం ప్రయత్నం చేస్తే ఆయన చాలా ఇష్టమవుతుంది. మనకి కష్టాలను తగ్గించి ఆయన మనతోనే ఉండడానికి కూడా, మన భగవంతునితో ఉండడానికి ఈజీ అవుతుందని తెలుసుకున్నాం ప్రభుజీ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ భగవంతుడు బాహ్య శక్తి, అసలు ఇలాంటి భౌతిక కోరికలు మనకి భౌతిక
కోరికలను మత్తి ఇంద్రియ భోగాలను ఇచ్చినటువంటి వాడు భగవంతుడే. ఆయన యొక్క బాహ్య శక్తి అంటే మాయ ప్రభావం వల్ల మనకి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇలా చేస్తే అట్లీస్ట్ ఇలా చేయడం జరిగింది. మళ్ళీ యాక్చువల్లీ భగవంతుడు నిజస్వరూపం నిజస్వరూపం తెలుసుకుండి తెలుసుకుంటే మన ఇంద్రియాల సుఖం నుండి మన భగవంతుడే నిజస్వరూపం అని మనం తెలుసుకోవాలి అని తెలుసుకున్నాము. అయితే భగవంతుడు చెప్తాడు ఈ ఈ మాయ ప్రభావం అంతా కూడా నా వల్లే జరిగింది, నేనే కానీ వీళ్ళు ఈ భవబంధాల నుండి బయటపడాలంటే మన కోరికలను ఈ భగవంత ఈ ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భవబంధాల నుండి మనం అంతా బయటపడాలంటే భగవంతుని జత చేసుకోవాలి, ఆయన కోసమే కర్మలు చేయాలి, ఆయన ఉన్నాడని మనం నమ్మి ఆయనతో పాటే మనం కర్మలు చేస్తే మనకి ఈ బహుబంధాల నుండి విముక్తి కలుగుతుందని కూడా మనం తెలుసుకున్నాము. అయితే మనం ఎన్ని ప్రణాళికలు చేస్తూ ఉంటాము, తప్పుడు ప్రణాళికలు చేస్తుంటాము. అదే కనుక భగవంతుని కోసం మనం ప్రణాళికలన్నీ చేస్తే, భక్తియుతంగా చేస్తే మనము ముక్తిని పొందగలుగుతాం. అదే విధంగా మనం తప్పుడు కల్పనలతో చేస్తే, కోరికలతో చేస్తే ప్రకృతి వైపర్యాలకి గురి కావాల్సి వస్తుందని తెలుసుకున్నాము. అంటే భక్తి మార్గమే చాలా మంచిది అని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇంకా నిరాకారవాదుల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళు తెలుసుకుందాం మనము. నిరాకారవాదులు నిరాకార బ్రహ్మ జ్యోతిని నమ్ముతారు. వాళ్ళు దాంట్లోనే శాశ్వతం కాదు, కాకపోవచ్చు కావచ్చు, కానీ వాళ్ళు నిరాకార బ్రహ్మలోనే కలిసిపోతాం అనుకుంటారు. అది మాత్రం ముక్తి కానీ వాళ్ళు దాని ద్వారా ముక్తిని మాత్రం పొందలేరు. మళ్ళీ భౌతిక జన్మలోనే భౌతిక లోకంలో జన్మించాల్సి వస్తారు. అదే భక్తి, ఎందుకంటే వాళ్ళు భక్తిని మర్చిపోతారు. అయితే అది వాళ్ళు వైకుంఠ లోకానికి కూడా వెళ్ళడానికి కుదరదు. అందుకనే భగవంతుని ఆశ్రయించాలి అని కూడా మనం తెలుసుకున్నాము. భగవంతుడే అంటాడు నన్ను ఆశ్రయించండి అని తెలుసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ధర్మ నియమాలను తెలియజేయాలి. ఎవరు ఈ ధర్మ నియమాలను మనం తెలియజేస్తారు? దేవతల ఋషుల అంటే కాదు, వాళ్ళు కూడా ధర్మ నియమాలను తెలియజేయడానికి అర్హత లేనటువంటి వాళ్ళు అని యమరాజు ఒక శ్లోకంలో చెప్పడం జరిగింది. అయితే మన అట్లాంటి దేవతలకే ఋషులకే ధర్మ నియమాలను పాటించడానికి అర్హత లేని వాళ్ళు మానవుడు, మనం ఎంతటి వాళ్ళం అలాంటివి చేయడానికి? మరి ఎవరి ధర్మ నియమాలను మనకు చెప్పాలి అంటే 12 మంది మహాజనులు ఉన్నారు, వాళ్ళు మాత్రమే ఇలాంటివి చెప్పడానికి సాధ్యమవుతుంది. అందులో ఎస్పెషలీ అంటే బ్రహ్మ, నారదుడు, శివుడు, సనకాదు ఋషులు, కపిల మహర్షి, మనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలిచక్రవర్తి, సుఖదేవ గోస్వామి, యముడు, ఇలాంటి 12 మంది మహాజనులకు మాత్రమే ధర్మ నియమాలను సూచించే అర్హత ఉందని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అయితే భగవంతుడు ప్రేమ, ఎప్పుడైతే భగవంతుడి ప్రక్కన మనం ఎక్కువ ప్రేమ చూపిస్తామో అప్పుడే మనము భగవంతుని సేవ చేయడం ద్వారా, ప్రేమించడం ద్వారా ఆయనకి చాలా దగ్గరగా అవ్వడం అనేది జరుగుతుంది అని తెలుసుకున్నాము. కానీ మా సామాన్య మనుషులు మనం ఏం చేస్తామంటే ఇంద్రియాలకు సేవ చేయడము, భార్య భర్తలకు సేవ చేయడము, మన యొక్క విధి పనులకు సేవ చేయడము, ఇలా వీటికి మాత్రమే బద్దులమై సేవ చేస్తున్నాం. కానీ నిజమైన సేవ ఎక్కడ ఉంటుంది అంటే భక్తిలో ఉంటుంది. ఆ భక్తి ఎలాంటి స్థాయికి వెళ్ళాలంటే రాగ స్థాయికి, ప్రేమ స్థాయికి, అంటే అలాంటి నిత్య భగవంతునితో అలాంటి నిత్య సంబంధం పెట్టుకొని అలాంటి భక్తియుతమైన సేవను చేయాలి. దీనినే సారూప్య స్థితి అని అంటాము. ఇలాంటి సారూప్య స్థితికి చేరగలగాలి అంటే భక్తిలో అంత మనం ప్రూవ్ చేసుకోగలగాలి అని మనం తెలుసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ లా భగవంతునికి మనం దేవతలకు మాత్రం మనం పూజిస్తే మాత్రం దేవుడు మనకి ఎప్పుడు కూడా దర్శనం ఇవ్వడు అది అని తెలుసుకున్నాము. అయితే శుద్ధ భక్తులు నిజమైన భక్తులకి నిజమైన వాళ్ళకు మాత్రమే భగవంతుడు భక్తి ఆయన విశుద్ధ భక్తులకు మాత్రమే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కానీ దేవతలను పూజిస్తే మాత్రం ఆయన దర్శనం ఇవ్వడం జరగదు అనేది తెలుసుకున్నాం. హరే కృష్ణ ప్రభుజీ. బాగా చెప్పారు మాతాజీ. స్వరూప్య సిద్ధి కాదు మాతాజీ, స్వరూప సిద్ధి. స్వరూప ఏమన్నారు? స్వరూప స్థితి. స్వరూప స్థితి సిద్ధి, స్వరూప సిద్ధియా? సారూప్య సిద్ధి, సారూప్య సిద్ధి, స్వరూప సిద్ధి మాతాజీ. సారూప్య స్వరూప, స్వరూప సిద్ధి, స్వరూప సిద్ధి. రైట్ మాతాజీ, థ్యాంక్స్ మాతాజీ, చాలా బాగా చెప్పారు.